హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు రెడ్ వెల్వెట్ మూవీ ప్రమోషన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నాను. రెడ్ వెల్వెట్ టీమ్ మనతో ఉన్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేసుకుంటారు. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హలో ఎవ్రీవన్, మేము రెడ్ వెల్వెట్ అనే ఒక సినిమా తీసాము. సో ఈ సినిమాకి నేను డైరెక్టర్ కమ్ యాక్టర్గా కూడా వర్క్ చేశాను. సో ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకురావడానికి, ఈ సినిమా గురించి మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా టీం మొత్తం, టోటల్ ఓవరాల్ కాస్ట్ అండ్ క్రూ అండ్ మేమందరూ టీం మెంబర్స్ ఇక్కడికి వచ్చాము. సో వీళ్ళందరూ, మేమందరూ మా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము. సో మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి దీక్షిత హోస్ట్ యాంకర్గా ప్రొఫెన్స్ అడగడానికి మన కోసం ఇక్కడికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఫ్రమ్ బెంగళూరు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సెకండ్ థింగ్, మనకి ఈ ప్లేస్ అరేంజ్ చేసి ఈ హంగ్రీ బర్డ్స్ కేఫ్లో మనం ఈవెంట్ కండక్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేసిన వెంకటేష్ బ్రోకి చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ మేనేజర్స్ ప్రేమ్ ఈవెంట్స్ అండ్ ప్రేమ్ అన్న, చాలా థ్యాంక్స్ అన్న. అండ్ సంఘర్షణ్ చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పొద్దు అంటాడు, బట్ స్టిల్ వీ షుడ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ స్టార్ట్ ద ఇంటర్వ్యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ వరుణ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ వేర్ ఐ క్యాన్ ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాంకర్. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. సో లెట్స్ బిగిన్. వై డిడ్ యూ చూస్ రెడ్ వెల్వెట్ నేమ్? రెడ్ వెల్వెట్ నేమ్ ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే, ఈ కథ నేను అనుకున్నప్పుడు రాసుకున్నప్పుడు ఏంటంటే, ఆ రెడ్ వెల్వెట్ అనే కేక్ చుట్టూ కథ తిరుగుతుంది. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. సో మీ సినిమా చూస్తే ఎందుకని మీకు అర్థమవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందులో హీరోయిన్ని నేను రెడ్ వెల్వెట్ కేక్తో కంపేర్ చేశాను అనమాట. ఆ అమ్మాయి కూడా రెడ్ వెల్వెట్ కేక్ లాగా డెలిషియస్గా ఉంటుంది అనే విధంగా అనే కంపారిజన్తో వస్తుంది. సో అందుకనే రెడ్ వెల్వెట్ అని పెట్టాను. సినిమాలో కనుక మీరు చూస్తే తన పేరు కూడా రూపా విన్సెంట్ అనమాట. ఆర్ మీన్ వస్తుంది. ఓ, సో దట్ ఈస్ వై యూ హ్యావ్ సెలెక్టెడ్ రెడ్ వెల్వెట్. ఎస్. సో డూ యువర్ రెడ్ వెల్వెట్ టీమ్ నో అబౌట్ దిస్? మేబీ, మే నాట్ బి. ఈవెన్ హీరోయిన్ కూడా తెలుసులేదు, నాకు తెలియదు. ఐ థింక్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ హర్. సో హౌ, ఐ మీన్ వై డిడ్ యూ చూస్ యాక్ట్రెస్ నేమ్ యాజ్ రూపా బి? అందరు యాక్టర్స్ నేమ్స్ ఆర్బితో రాలేదు. ఈ మెయిన్ క్యారెక్టర్, మన మెయిన్ కథ జరిగేది రెడ్ వెల్వెట్ చుట్టూ. సో అండ్ మన మెయిన్ కథ జరిగేది హీరోయిన్ చుట్టూ. సో ఆ రెండిని నేను కంపేర్ చేశాను, కాబట్టి ఈ రెడ్ వెల్వెట్కి రూపా విన్సెంట్ అని పేరు పెట్టాను. సెకండ్ థింగ్ ఏంటంటే, సినిమాలో ఆ హీరోయిన్ క్యారెక్టర్ అనేది మలయాళి, కేరళ క్యారెక్టర్. సో తన నేమ్ రూపా విన్సెంట్ అనమాట. తను కాకుండా రిమైనింగ్ ఏ క్యారెక్టర్స్కి ఆర్వి అంత నేమ్ ఉండదు. ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, సినిమాలో ఏ క్యారెక్టర్కి నేమే ఉండదు అనమాట. సో కొంచెం కొత్తగా ఉంటుంది మీకు చూడడానికి. ఓకే, సో మీరు ఈ కథ రాయడానికి ఎన్ని రోజులు తీసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, బేసిక్గా నేను రైటర్ని కాదు, ఒకసారి చెప్తూ ఉంటాను. బట్ డైరెక్షన్ చేయాలంటే మనకంటూ మైండ్లో కొన్ని కథలు మెదులుతాయి. సో అలా వచ్చిన ఒక చిన్న థాట్, నాకేంటంటే అంత ఈజీగా రాయలేను అనమాట. 1-2 మంత్స్ నాకు సరిపోదు. ఈ కథ రాయడానికి నాకు 3 మంత్స్, ఐడియా రావడానికే నాకు 3 మంత్స్ పట్టింది. సో దాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇంకొక 1-2 మంత్స్ ఈజీగా పట్టి ఉంటుంది. సో ఓవరాల్ 6 మంత్స్ మూవీ ప్రొడ్యూస్ చేసి అయ్యడానికి 1 వీక్, మూవీ షూటింగ్ 1 వీక్. సో 6 మంత్స్ వర్క్ ఇన్ 1 వీక్. సో అది మీకు సాటిస్ఫై అయ్యిందా? అది కూడా చెప్తాను. రాయడానికి 6 మంత్స్ పట్టింది, షూట్ అంటే జస్ట్ మనం షూట్ చేయడానికి ఒక 1 వీక్ పట్టింది. బట్ అగైన్ వెన్ వీ కమింగ్ టు ఎడిటింగ్ ప్రాసెస్, అగైన్ ఇట్ టుక్ మోర్ దాన్ ఎ మంత్. సో ఈ క్యారెక్టర్స్ అందరినీ మీరే చూస్ చేసుకున్నారు. సో వాజ్ ఇట్ వెరీ ఈజీ ఫర్ యూ టు చూస్ ఆర్ డిడ్ యూ ఫేస్ ఎనీ డిఫికల్టీస్? వెన్ కమింగ్ టు క్యారెక్టర్స్, ఫస్ట్ నేను కథ రాసుకుంటాను. రాసిన తర్వాత నాకు కావాల్సిన క్యారెక్టర్స్ సెర్చ్ చేస్తాను అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ మేల్ క్యారెక్టర్స్ అందరూ నాకు కొంచెం ఈజీగా దొరుకుతారు సర్కిల్లో వెతికితే. కొన్ని కొన్ని క్యారెక్టర్స్, సపోజ్ ఈ స్టాకర్ క్యారెక్టర్ ఉంది, ఆ స్టాకర్ క్యారెక్టర్ కోసం నేను కొంచెం సెర్చ్ చేశాను, కొంతమందిని చూశాను. లాస్ట్కి ఫైనల్గా కొంచెం నా మైండ్లో అనుకున్నా ఇతను సెట్ అవుతాడేమో అని. అంటిల్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించలేదు సెట్ అవుతాడని. ఆయన్ని తీసుకెళ్ళి సెలూన్కి వెళ్ళి నాకు కావాల్సిన గెటప్లో రెడీ చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఓకే సెట్ అవుతాడు అని చెప్పి. ఈవెన్ షూట్ చేయడం కూడా డబ్బింగ్లో ఏమైనా చేంజ్ వస్తుంది అనుకున్నాను, బట్ ఫుల్ సెట్ అయింది. యూ లైక్ డే వాట్ ఐ వాంట్, ఐ గాట్ ఇట్. యా, యూ గాట్ ఇట్ ఫర్ ద మూవీ. యా, రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ ఈజీనే. ప్రతిసారి మాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఫీమేల్ క్యారెక్టర్ వెతికేటప్పుడే ఇబ్బంది అవుతుంది. మీకు కంగ్రాట్స్ చెప్పాలనుకుంటున్నాను, బికాస్ యూ వాన్ అ అవార్డ్ ఫర్ అద్భుతం మూవీ, విచ్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఐ వుడ్ లైక్ టు టెల్. సో ఫ్యూ వర్డ్స్
అబౌట్ దట్ అవార్డ్? ఐ మీన్ హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ వాస్ యువర్ ఫీలింగ్ వెన్ యూ రిసీవ్ దట్ అవార్డ్? యాక్చువల్లీ నేను షార్ట్ ఫిల్మ్స్ అనేవి ఎప్పటి నుంచో చేస్తున్నా, చెప్పడానికి పేరుకి షార్ట్ ఫిల్మ్సే కానీ ప్రొఫెషనల్గా ఏం కాదు. ఫోన్తో సింపుల్ సింపుల్గా 1 వీక్ ఒకటి, నెలకు ఒకటి, అలా చాలా చాలా చేస్తూ ఉన్నా ఫోన్తో. సో కరోనా తర్వాత ఇంకొంచెం ఇష్టం పెరిగి ఇంకొంచెం బెటర్గా చేయాలన్న మైండ్లో ఎప్పుడు ఆలోచన ఉంది కానీ నాకు సరైన టీం అట్లంతా లేదు. సో ఫస్ట్ నేను ఇల్లు వదిలేసి వచ్చా తిరుపతికి, ఒక టీం దొరికింది నాకు, వాళ్ళతో ఒక్క ఛాన్స్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఫస్ట్ టైం నేను కెమెరాతో చేసిన షార్ట్ ఫిల్మ్ అదే, కెనాన్ 5D. అప్పుడు నాకు భలే హ్యాపీనెస్ అనమాట, ఫస్ట్ టైం నేను కెమెరాతో షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాను అని. సో దాని తర్వాత మిస్ షార్ట్ ఫిల్మ్ తర్వాత ఐ థింక్ అద్భుతం స్క్రిప్ట్ నాకు అప్పటి నుంచి ఉన్నింది. అప్పటి నుంచి అంటే ఒక 2 సార్లు మేము షూట్ కూడా చేసి అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఈ నాని బ్రో, ఈ పండు బ్రో వీళ్ళ టీం నాకు దొరికింది. సో నేను స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్లో ఇమాజిన్ నాకు గొప్పగా ఉంది, ఏ డైరెక్టర్కైనా తను రాసుకున్న కథ గొప్పగానే ఉంటుంది, కానీ తీసి అది అవుట్పుట్ వచ్చేంత వరకు అది ఎలా వస్తుందని తెలియదు. బట్ అద్భుతంకి నాకు ఖచ్చితంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంది. నేను డైరెక్షన్ ఫస్ట్ టైం చేసే ఆ టైంకి ప్రతి ఒక్కరు, యాక్టర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ ప్రతి ఒక్కరు నాకు ఇన్పుట్ ఇచ్చారు, సజెషన్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు ఇన్పుట్ నేను తీసుకున్నాను, నాకు చాలా హెల్ప్ అయింది. బట్ ఆ అవార్డ్స్కి వెళ్తుంది అంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఉండింది. ఒక మంచి సినిమా తీశాను, పర్లేదు నేను తీయగలుగుతాను అనే నమ్మకం నాకు వచ్చింది. బట్ అది చాలా హ్యాపీ అవార్డ్స్కి వెళ్ళడము, స్టిల్ ఇప్పుడు కూడా కొన్ని నామినేషన్స్కి వెళ్ళడము, ఇదంతా చెప్పాలంటే ప్లస్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంజాయ్ చేసింది ఆ ప్రాసెస్ని, అవుట్పుట్ని చూసి వచ్చే హ్యాపీనెస్. ముందర ఏ అవార్డు ఎక్కువ కాదు, బట్ స్టిల్ ఇంత వేరే వాళ్ళ నుంచి మనకి అప్రిషియేషన్ రావడం అనేది. సో అద్భుతం తీసిన తర్వాత మీకు ఎలాంటి అయినా నెగటివ్ ఫీడ్బ్యాక్స్ వచ్చిందా, రివ్యూస్ వచ్చిందా? ఐ మీన్ బిఫోర్ దిస్ అవార్డ్ యూ రిసీవ్ బిఫోర్ దిస్ అవార్డ్ మీ ఫ్యామిలీ నుంచి ఏదైనా ఫీడ్బ్యాక్స్? దీనికైనా కాదు, దేనికైనా సరే నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. ఇంత పెద్ద సినిమా, రాజమౌళి తీసిన సినిమా కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ ఉంటాయి. చాలామంది కొంచెం బోర్ ల్యాగ్ అంటారు. సో పర్టికులర్ దీనికి ఏంటంటే కొంతమంది అని కాదు, కొంచెం ఎక్కువ మంది ఏంటంటే సినిమా స్లో పేస్లో ఉంటుంది, స్లో నెరేషన్లో ఉంటుంది. అది కావాలని వాంటెడ్గా తీసింది. ఏంటంటే అది స్లోగా వెళ్తుంది, నీకు అలా చూస్తేనే అది ఒక రెడ్ వైన్ టైప్లో ఎక్కుతూ వెళ్ళే టైప్ సినిమా అది. నువ్వు అలాంటి సినిమా చూడాలంటే అంత టైం స్పెండ్ చేసి అంత ఓపిక్గా నువ్వు ఆ మూడ్తో చూస్తే నీకు ఆ ఫీలింగ్ వస్తుంది. సో నువ్వు హరీ బరీలోనో లేదో స్కిప్ చేసుకుంటానో పక్కకి వెళ్ళి చూస్తే మనకు అంత ఫీలింగ్ రాదు. అదొక పాయింట్. ఇంకోటి ఏంటంటే నువ్వు క్లియర్గా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూస్తే 100% నీకు సినిమా అర్థం అవుతుంది. ఎవరైనా అర్థం కాలేదు అంటే ఖచ్చితంగా చూడకపోతేనే అర్థం కాదనమాట. అలా నాకు వచ్చాయి. ఎలాంటి నెగిటివ్స్ వచ్చాయంటే ఒక ఇద్దరు మాత్రమే చెప్పారు, ఇద్దరు మాత్రమే చెప్పారు ఫ్రెండ్స్, నాకు అసలు ఏం అర్థం కాలేదు అన్నాడు. సరే ఇంకోసారి చూడంటే వాడు ఆ చూసా అన్నాడు, కానీ అర్థం కాలేదు అన్నాడు. సో నాకు ఖచ్చితంగా తెలిసిందంటే తను లాస్ట్ వరకు చూడలేదు. బికాస్ దే డిడ్ంట్ హావ్ పేషెన్స్ టు వాచ్ ఎంటైర్లీ, ఐ మీన్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్, ల్యాక్ ఆఫ్ టైమ్, మేడ్ దే స్కిప్ ద ఎంటైర్ వీడియో. Yes. బట్ దెన్ ఆఫ్టర్ అవార్డ్ వాట్ వాస్ దేర్ ఒపీనియన్ అండ్ ఫీడ్బ్యాక్? మైట్ బి ఐ డిడ్ంట్ ఆస్క్ దెమ్, బట్ మైట్ బి చేంజ్డ్. అండ్ కొన్ని నెగిటివ్స్ ఏంటంటే స్లోగా ఉంది, స్లోగా ఉందని ఎక్కువగా విన్నా, బాగుంది బట్ స్లోగా ఉంది, కొన్ని పోర్షన్స్లో స్లోగా ఉంది అని. సో తీసినప్పుడు, రిలీజ్ అయినప్పుడు నాకు అలా ఎప్పుడు అనిపించలేదు. ఎవరైనా చెప్పినా కూడా నేను అంతగా తీసుకునేవాడిని కాదు. ఒక 6 మంత్స్, ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత ఒకసారి సింపుల్ ర్యాండమ్గా చూద్దామని చూసా, నాకే కొన్ని దగ్గరలా కొంచెం స్లో ఏమో అనిపించింది. సో ఇప్పుడు మీరు కనుక రెడ్ వెల్వెట్ చూస్తే స్లో ల్యాగ్ అనే పదమే మీకు కనపడదు, వినపడదు, అంత గ్యాప్ కూడా మీకు లేదు ఉండదు. ఆలోచించేకి ఫుల్ ఫాస్ట్ పేస్లో నేను వెళ్తున్నాను. సో సేమ్ రివ్యూ రావచ్చు కదా, స్పీడ్గా ఉంది రివ్యూ ఎలానే రావచ్చు. మేనేజ్, నేనేంటంటే ప్రతి దాని నుంచి నెగిటివ్స్ ఏమన్నా సరే ఎవరు చెప్పినా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఒకవేళ నాకు నిజంగానే అది మేబీ నెగిటివ్ ఏమో అనిపిస్తే ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నేను చెప్పాను కదా, లైక్ మీరు చెప్పాను కదా 1 మంత్ ఆఫ్టర్ 1 ఇయర్ అగైన్ మళ్ళీ చూసానని చెప్పి, చూసినప్పుడు నాకు యాక్టింగ్లో కానీ గెటప్స్లో కానీ కాస్ట్యూమ్స్లో కానీ మా అమ్మ చెప్పారనమాట, అంత మంచి ఫిలిం తీసావు, అంత గ్రాండ్గా తీసావు, యాక్టర్స్కి లేదంటే నీకు కానీ గెటప్స్ కొంచెం బెటర్గా వేసుకోవచ్చు కదా. సో దిస్ టైమ్ యూ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఆల్, యూ హ్యావ్ ఇంప్రూవైజ్డ్ ఆల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవరెవరు నాకేం చెప్పినా అది పాజిటివ్ నెగిటివ్ అని నేను తీసుకున్నాను. ఇప్పుడు వరకు నాకు వచ్చిన ఒక 5-10 పాయింట్స్ అయితే ఉంటాయో ఆ 10 పాయింట్స్ నీకు ఇందులో కనపడవు. మేబీ దీంట్లో కొత్తవి రావచ్చు, బట్ ఆల్రెడీ ఉన్నవి ఇందులో కనపడవు. ఎస్, that's a good thought that you have improvised. Yes. Compared to your first project to second. Okay, so team andari gurinchi edaina cheppali ani talichukuntunnaro? Team andari gurinchi ante nin first of all meek andakante mundu endante ee red velvet anedi din gunchi oka point cheppal anukuntunnanu. Red velvet simply delicious, meer vindaniki koncham kottaga different ga anipistundi. Actually when I saw the name it was very different, but then simply delicious it
it says that something wrong is happening here. Exactly. So I wanted to tell that to audience. అందుకని ఆ కన్ఫ్యూషన్లో కూడా నేను చెప్పి నేను టైటిల్ రివీల్ పోస్టర్లో కూడా ఏం మెన్షన్ చేశానంటే సింపుల్ డెలిషియస్ అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే మనకు వచ్చే మీనింగ్ ఏంటి. దాని తర్వాత నేను కన్నడ రాజ్యోత్సవకి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి కొన్ని పోస్టర్స్ వదిలే. అందులో ఏం పెట్టానంటే వినాశకాల విపరీత బుద్ధి అంటే ఏంటంటే సింపుల్ డెలిషియస్ అంటే ఇప్పుడు నార్మల్గా సినిమాలు మనం చూస్తూ ఉంటాం, హీరో క్యారెక్టర్ ఉంటుంది, అన్ని మంచి పనులే చేస్తూ ఉంటాడు. ఒకవేళ అంటే మనలో మనం సినిమా చూసినప్పుడు కానీ రియల్గా మనలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. నువ్వు మంచికి కాకుండా చెడుకి కొంచెం లోనై చెడు పనులు చేస్తే అవి నీకు ఎలా దారితీస్తాయి అనే విధంగా కొంచెం ఉంటుంది. సో యు ఆర్ ట్రైయింగ్ టు టెల్ దట్ ఇట్స్ నాట్ ఓన్లీ అ పాజిటివ్ బట్ దెన్ దేర్ ఇస్ నెగటివ్ ఆల్సో, దట్ విచ్ ఆఫ్ మోర్ యు హావ్ కాన్సంట్రేటెడ్ ఆన్, ఇస్ ఇట్ ఆన్ పాజిటివ్ ఆర్ నెగటివ్? పర్సనల్గా నాకు నెగటివ్ అంటే ఎక్కువ అట్రాక్షన్, మేము ఎందుకు కథ కూడా అలా వస్తాయేమో నాకు తెలియదు. సింపుల్ డెలిషియస్ అంటే అది తప్పు అని తెలిసినా నాకు ఇంకా కావాలని నువ్వు చేస్తావు అన్నమాట. సినిమా కూడా మీకు అలానే ఉంటుంది, అర్థం కాదు కానీ చూస్తారు, క్యూరియాసిటీ పెరుగుతుంది, చూడాలి చూడాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఇదంతా సెట్ అయ్యేలాగా నేను అలా పెట్టుకున్నా. సో మా టీం గురించి ఏంటంటే సినిమా చాలా డిఫరెంట్గా ఉంది, సో ప్రతి ఒక్కటి నేను కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అవ్వాలని ఇదితో చెప్తున్నాను అనమాట. సో మా టీంలో వెంకటేష్ బ్రో ఉంటాడు, స్టాకర్ క్యారెక్టర్ చేశారు కదా, ఆయన ఎలా అంటే బాలయ్య బాబు అనమాట, మాకు ఆయన బాలయ్య బాబు టైప్. సో ఆయన వచ్చి రెడీ అయ్యంటే మేము ఫ్రేమ్ పెడతాం, అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు ఆయన రాడు, ఆయన వచ్చి మేము ఫ్రేమ్ పెట్టాలన్నమాట. సో జస్ట్ ఇదంతా ఫన్నీ వేలో చెప్తున్నాం. ఇంకా లీనా చౌదరి మీరు చూసింటారు, మెయిన్ ట్రైలర్ కూడా మీరు చూసింటారు, మెయిన్ లీడ్ యాక్టర్స్. తను ఏంటంటే మీరు పాత సినిమాలు చూసింటారు ఒక్కసారి చుపొమ్మ మెరుపుతిగా అంటారు, ఆ మెరుపుతిగా వచ్చే లోపల మనం క్యాప్చర్ చేసుకుంటే మనకు వస్తుంది, లేదంటే వెళ్ళిపోతుంది. సో ఇట్ వుడ్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యు. అలా అని కాదు, జస్ట్ నేను ఫన్నీ వేలో చెప్తున్నాను. అక్కడ ఇక్కడ చూస్తే కనుక మీరు కన్నడ క్యారెక్టర్ ఉంటాడు, కన్నడ అతను పట్టుకొని. సో సినిమాలో కనుక మీరు చూస్తే ఫుల్ ఎంజాయ్ చేస్తారు తనతో. తను ఏంటంటే లీవ్ పెట్టుకొని వచ్చాడు అనమాట ఆఫీస్కి, నా కోసం ఒకరోజు లీవ్ పెట్టుకొని వచ్చాడు, నేను చచ్చినా సరే రేపు వెళ్ళిపోవాల్సిందే అని. కానీ నేను ఇంకో రోజు తను ఆపా, నా షాట్ చేస్తే నేను వెళ్ళిపోతాను, నా షాట్ చేస్తే నేను వెళ్ళిపోతాను, నా షాట్ చేస్తే నేను వెళ్ళిపోతాను. దట్ ఇస్ వై హీ ఈస్ హోల్డింగ్ లైక్ దిస్. ఇస్ ఇట్ నో నో, అది సినిమాలో క్యారెక్టర్ వల్ల అది చేస్తున్నాడు. నెక్స్ట్ ఇతని పేరు ఐ థింక్ జాన్సేనానో బ్రూస్లీనో అనుకుంటా, తమిళ క్యారెక్టర్ చేశాడు రాఘవేంద్ర రాఘవ్ అని. ఇతనితో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ డిఓపి కెమెరా పెట్టుంటాడు, రెడీగా ఉంటుంది డైరెక్టర్ షాట్తో రెడీగా ఉంటాడు. సో హోల్ టీమ్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట, తను మాత్రం స్లో మోషన్లో కప్పులో షుగర్ వేసుకుని అలా తిప్పుతూ ఉంటాడు. ఐ మీన్ ఇస్ ఇట్ పార్ట్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆర్? నో నో, నేను ఫన్నీ వేలో మాకు సెట్లో జరిగిన ఒక ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ ద కామెడీ ప్రతి ఒక్కరూ అది చిన్న క్యారెక్టర్గా, సపోజ్ ఇక్కడ సంఘర్షణ ఒక క్యారెక్టర్ ఉన్నాడు చాలా మీకు, తనే చెప్పాడు నాకు అన్న నేను చేసిన చాలా చిన్న రోలు, నాకు ఇంటర్వ్యూ అవసరమా అని. తన సినిమా చూడలేదు, తను ఏం చేసాడు మాత్రం తనకు తెలుసు అనమాట. ఈవెన్ సాగర్ క్యారెక్టర్ చాలా అతను చేసింది చాలా తక్కువ రోలు, బట్ ఈ క్యారెక్టర్స్ ఏంటంటే ఈ ఫిలిం వరకు నేను చెప్తున్నాను చేసింది చిన్న రోలు, ఈవెన్ దో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఉంటుంది. అండ్ సినిమాలో ఒక మూవ్, ఒక డీవియేషన్ ఆ క్యారెక్టర్ వల్ల ఆ కథ అనేది మూవ్ అవుతుంది ఫార్వర్డ్. సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మీరు స్టాకర్ గెటప్ చూసినా, ఆయన వాయిస్ చూసినా, మీరు నార్మల్గా అతను చూసి ఇక్కడ చూస్తే కనుక ఇద్దరు ఒకటేనని మీరు నంబర్ అనమాట. బట్ అక్కడ అతను చేశాడు, అన్నకి చాలా వర్క్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, స్టిల్ నా కోసం వచ్చి ఆయన చేశాడు. అండ్ ఈ కన్నడ వాడు ఫన్నీగా ఉంటాడు, నాకు టైం పాస్ బాగా ఫన్ అయింది, స్టిల్ అతను అన్ని చెప్పినా సరే నా కోసం చేశాడు. ఈ అమ్మాయి తనకి ట్రైన్ బుక్ చేసుకొని వెళ్ళిపోవాలంటాను, ఇందాక మీరు అడిగేప్పుడు చెప్పింది కదా గొడవ కోపం వచ్చింది నాకు ఏం చేయలేకపోయానని. సో సెట్లో నాకు కోపం వస్తుంది, అరుస్తాను, మేబీ వాళ్ళు అర్థం చేసుకొని, ప్రతి చాలా మంది మీద అరుచుంటానేమో, మ్యాక్సిమం నాకు పేషెన్స్ ఎక్కువే, స్టిల్ వాళ్ళు అర్థం చేసుకొని యాక్సెప్ట్ చేశారు. ఈ తమిళ క్యారెక్టర్ అతను కూడా యాక్చువల్గా తను ఏంటంటే వేరే ఫ్రెండ్ ద్వారా నేను అప్రోచ్ అయ్యాను, సో ఫోటో చూసినప్పుడు పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాడు అని నాకు అనిపించింది. ఈవెన్ సెట్లో కూడా కొంచెం మనకి అటు ఇటు సీన్స్లో కానీ మీరు చెప్పే అలా ఇబ్బంది ఉంటుంది, కానీ యాక్టింగ్ పరంగా వచ్చినప్పుడు చాలా డెడికేషన్ చూపిస్తాడు. అది చిన్న విషయమైన డబ్బింగ్లో కూడా సరే, నేను పట్టించుకోకపోయినా సరే ఒక డైలాగ్ అని ఏదైనా చెప్పండి బ్రో ఇంకొకసారి చెప్పండి, అది బాబా చివరిని నేను చేస్తాను, ఎక్కువ అత్యుత్సాహం అనమాట, ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. యాక్చువల్గా అది మంచిదే చేయడం అనేది. సో సిమిలర్ టు యూ, సిమిలర్ టు మీ. సో నేనైతే నాకు దొరికిన క్యాష్తో నేను ఫుల్ సాటిస్ఫైడ్, సెట్లో కూడా చాలా ఫన్గా ఉన్నాను. దట్స్ వెరీ నైస్ టు హియర్ అబౌట్ ద టీమ్. ఇప్పుడు మీకు చెప్పుకోవడానికి కూడా నాకంటూ కొన్ని ఎక్స్పీరియన్సెస్ దొరికాయి కదా. It's very nice to hear about such a good team. So ikkada kaakunda ante ikkada ever raledu ee roju ra vachina ikkada meeku posters kanipichi actors kaakunda inkokka actor unnadu anamata maa friend tanu. So tanu
మేము యాక్చువల్గా తనని రివీల్ చేయకూడదు, అందుకని రివీల్ చేయలేదు. అది మీరు మూవీలో చూడాల్సి వస్తుంది అనమాట. బాస్ అనే ఒక క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది, అది వన్ ఆఫ్ ద కీ రోలు, ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది. సో యూ బెటర్ వాచింగ్ ఫిల్మ్. మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు మీ మూవీస్? మీకు ఎవరు ప్రొడ్యూసర్స్ లేరా? లేరు, నిజంగానే లేరు. బట్ దెన్ ఆపర్చునిటీ వస్తే ఐ యూ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ? ఆపర్చునిటీ వస్తే కాదు, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నమాట. ఎవరైనా సినిమా చూసి నచ్చి లైక్ ముందుకు వస్తే నాకు చాలా బెటర్గా ఉంటుంది. బికాస్ ఎవ్రీ టైమ్ దట్ ఈస్ యూ ఓన్లీ హూ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ఆల్ దిస్, సో ఇట్ మైట్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, రైట్? చాలా డిఫికల్ట్గా ఉంటుంది. నేనేంటంటే నాకు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే జాబ్ ఉంది, ఇప్పటి నుంచి కాదు ఒక 3 ఇయర్స్ నుంచి నాకు జాబ్ ఉంది. ఇంటికి నేను 1 రూపాయి మనీ ఇవ్వను. సో జాబ్ చేసిన మనీ మొత్తం ఒక 1 ఇయర్ మొత్తం సేవ్ చేసుకోవడం, ఒక సినిమా తీయడం, ఇంకో 1 ఇయర్ మొత్తం సేవ్ చేసుకోవడం. సో అలా ఇప్పుడు నాకు 3 ఇయర్స్ కంప్లీట్ అయింది, 3 మూవీస్ వచ్చాయి ఇంత కలిపి అలా అనమాట. బట్ నాకు ప్రొడ్యూసర్ దొరికితే చాలా హ్యాపీ. ప్రొడ్యూసర్ దొరికితే ఇంకా మంచి, ఇంకా బెస్ట్ అవుట్పుట్, ఇంకా బెస్ట్ కథని చెప్పడానికి ట్రై చేస్తాను. ఆడియన్స్లో ఎవరన్నా చూసి మీకు అనిపిస్తే ప్రొడ్యూస్ చేయడానికి ముందు వస్తే బెటర్. సో ఎవరికైనా అప్రోచ్ అయ్యి ఆన్ ద వేలో, ఐ మీన్ నెక్స్ట్ ప్రాజెక్ట్లో ఎవరైనా ప్రొడ్యూస్ చేసేకి ఉన్నారా, ఐ మీన్ యాజ్ ఆఫ్ నౌ? అలా ఎగ్జాక్ట్గా చెప్పడానికి ఎవరు లేరు, బట్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్, ఫ్యూ కూడా కాదు, 1 or 2 మెంబర్స్ ఏంటంటే వాళ్ళకి నా వర్క్ బాగా నచ్చి, మా ఆఫీస్ మేట్స్ అనమాట, హెచ్ఎల్ వర్క్ చేసేటప్పుడు. సో తను చెప్పాడు నెక్స్ట్ టైం నువ్వు చేసేటప్పుడు చెప్పరా, నేను మొత్తం పెట్టలేను బట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మనీ ఐ కెన్ బేర్ అని చెప్పాడు. సో నాకు చాలా బాగా అనిపించింది, తనకి 1 రూపాయి రాదు, జస్ట్ సినిమాలు నచ్చి చేస్తున్నాడు అనమాట. సో ఇట్స్ వెరీ గుడ్ థాట్ దట్ హీ హాస్ గాట్ ఇన్ టు హెమ్. సో లెట్స్ హోప్ ఫర్ ద గుడ్ దట్ హీ విల్ ఇన్వెస్ట్ ఫర్ ద నెక్స్ట్ కమింగ్ ప్రాజెక్ట్. రెడ్ వెల్వెట్ ఈ మూవీ ఏ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది? బికాస్ ఐ గెటింగ్ హియర్ ఫ్రమ్ మల్టిపుల్ ఆఫ్ యువర్ టీమ్ మెంబర్స్ టెలింగ్ దట్ ఇట్స్ ఇన్ డిఫరెంట్ మల్టిపుల్ లాంగ్వేజెస్, బట్ దెన్ విచ్ ఇస్ ద మెయిన్ లాంగ్వేజ్ దట్ వీ వుడ్ సీ? యాక్చువల్లీ ఈ రెడ్ వెల్వెట్ అనేది ప్యూర్ తెలుగు సినిమానే, బట్ ఎందుకని మీకు అందులో డిఫరెంట్ క్యారెక్టర్స్, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క లాంగ్వేజ్ మాట్లాడేది ఎందుకు అంటే, ఈ సిచ్యువేషన్ జరిగేది బెంగళూర్ సిటీలో. సో యాజ్ యూ నో వెరీ వెల్, బెంగళూరులో ఏంటంటే పీపుల్ ఫ్రమ్ అక్రాస్ సో మెనీ డిస్ట్రిక్ట్స్, సో మెనీ స్టేట్స్, ఇంకా చెప్పాలంటే సో మెనీ కంట్రీస్ నుంచి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే అన్ని లాంగ్వేజెస్ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇదేంటంటే మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ టైప్ ట్రై చేయాలనుకున్నాము. ఈ బెంగళూరు సిటీలో నేను మెయిన్ లీడ్ అనమాట. సో బెంగళూరుకి వెళ్ళినప్పుడు జాబ్ పర్పస్ కోసము అక్కడ చాలామందిని మీట్ అవుతున్నాను. వాళ్ళు మీట్ అయిన వాళ్ళు ఏంటంటే ఒకరు తమిళనాడు నుంచి వచ్చి ఉంటారు, ఒకడు కర్ణాటకలోనే ఉండి ఉంటాడు, ఇంకొకరు హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటారు, లైక్ చెన్నై నుంచి వచ్చి ఉంటారు, ఆర్ మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు. ఇందులో ఉన్న ఒక చిన్న థింగ్ ఏంటంటే ఎవరి లాంగ్వేజ్ వాళ్ళే మాట్లాడుతూ ఉంటారు, ఆపోజిట్ లాంగ్వేజ్ అదర్ లాంగ్వేజ్లో రిప్లై ఇస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి కన్వీనెంట్గా ఆడియన్స్కి అర్థమయ్యేకి మనకి ప్రతి ఒక్క క్యారెక్టర్కి సబ్టైటిల్స్ ఉంటాయి. సపోజ్ మీరు నేను మాట్లాడుతూ ఉంటే మీరు నన్ను క్వశ్చన్ కన్నడలో అడుగుతారనమాట, ఎలా ఉన్నారని. నేను ఆన్సర్ మీకు తెలుగులో రిప్లై ఇస్తాను, ఆ విధంగా ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్ అనే చెప్పాలి. ఎంతవరకు క్లిక్ అవుతుంది నాకు తెలియదు. ఇప్పటి వరకు నేను మా టీం అయితే యాక్సెప్ట్ చేస్తారనే అనుకుంటున్నాము. లెట్స్ సీ, హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్, ఈ సినిమా ఎవరికి డెడికేట్ చేస్తున్నారు? అంటే ఈ సినిమా మీ కోసమా ఆర్ ఎల్స్ ఫర్ ద ఆడియన్స్? ఓకే, అది తీసింది ఆడియన్స్ కోసమా నా కోసమా అని అడిగితే ఏంటంటే నేను ఆడియన్స్ కోసం తీయలేను, తీయడం నాకు రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రైటర్ డైరెక్టర్ కాదు. నాకు వచ్చిన కొన్ని థాట్స్, ఇది సినిమాగా తీస్తే చాలా బెస్ట్గా ఉంటుంది అనిపించినప్పుడు, అది కూడా ఏంటంటే నేను ఎంజాయ్ చేస్తున్నా, నాకు కొన్ని కైండ్ ఆఫ్ సినిమాస్ నచ్చుతాయి అనమాట. అలాంటి సినిమాలు ఎక్కువ మందికి నచ్చవు, బట్ నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తాను అలాంటి సినిమాని, అలాంటి థాట్ నాకు వచ్చింది ఒకటి. సో నేను తీద్దాం అనుకుంటున్నా. అలా అప్పుడు ఏంటంటే ఇది ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు, ఎందుకు నాకు నచ్చింది చాలామందికి నచ్చలేదు, ఈవెన్ ఇది కూడా ఎక్కువ మంది నచ్చకపోవచ్చు, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంజాయ్ చేస్తున్నా. హానెస్ట్గా చెప్పాలంటే ప్యూర్ సెల్ఫిష్గా నా కోసం తీస్తున్నాను అనమాట. సో నాకున్న పైత్యం అంతా పెట్టి తీస్తున్నా. అలా జరిగినప్పుడు ఏంటంటే ఇద్దరు ఇది ఎక్స్ట్రీమ్లీ సూపర్ అయినా ఉంటుంది, ఎక్స్ట్రీమ్లీ వర్స్ట్ అయినా ఉంటుంది. లెట్స్ సీ. సో అద్భుతం కూడా మీకోసం తీసారా? లేదు, ఆడియన్స్. అద్భుతం ఏంటంటే ఆడియన్స్ అని కాదు, తీసింది నా కోసమే. బట్ అక్కడ ఏంటంటే అది ఎక్కువ మందికి రీచ్ అవ్వగలిగే స్టోరీ, చిన్నపిల్లాడి నుంచి ముసలివాళ్ళ వరకు ఎవరు చూసినా అర్థమయ్యే స్టోరీ. అందులో మనము కొంచెం రామాయణం అలాంటివి ఇన్వాల్వ్ చేసిన స్టోరీ, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది లవ్ స్టోరీ అంటే. ఇదేంటంటే ఓన్లీ న్యూ ఏజ్ పీపుల్, జెన్జీ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. సో మీరు చిన్నపిల్లలకి చూపించినా అర్థం కాదు, పెద్దవాళ్ళకి చూపించినా కొంచెం కష్టం అర్థం చేసుకోవడం. మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి, యూత్కి మెయిన్గా కనెక్ట్ అయ్యే స్టోరీ. సో మెయిన్లీ ఇట్స్ డెడికేటెడ్, ఐ మీన్ మెయిన్లీ ఫర్ యూత్.
చెప్పాలంటే చాలా మంది బయట పెట్టుకోలేరు యూత్ అంటారు మనలాగా ఉన్న వాళ్ళు. సో ప్రతి ఒక్కరికి ఇన్సైడ్ ఏంటంటే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది, అందరితో మనం పాజిటివ్ మాట్లాడతాం కానీ వాళ్ళు నెగిటివ్ సైడ్ మనం చూపించాం. అలా చూపిస్తే ఎలా ఉంటుందో ఈ బాయ్ క్యారెక్టర్, ఈ బాయ్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఇట్స్ అ డిఫరెంట్ థాట్. యాక్చువల్లీ మీకు ఎలా వచ్చింది ఇలాంటి ఐడియాస్? మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా నాకు కథలు రాయడమే రాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీస్ ఐడియాస్ రావు. ఒకవేళ రావాలనుకుంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్, అంత కష్టం ఒక ఐడియా వచ్చి దాన్ని డెవలప్ చేయడము. సో ఇది దీనికి రాయడానికి స్టార్టింగ్ ఏంటంటే మా ఆఫీస్లో ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్లో ఒక ఫిల్మ్ చేశాను అనమాట యూ అని. సో అందులో యాక్ట్ చేసిన మేనేజర్స్లో ఒక అతనికి క్యూరియాసిటీ ఎక్కువయ్యి ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి సో మనం సినిమా చేద్దాము రాయి రాయి అని చెప్తే నాకు ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు, చాలామంది చెప్పారు, ఒక 100 మంది చెప్పేదాకా చెప్పి ఉంటారు, జస్ట్ చెప్తారు లైట్ అయిపోతారు. బట్ తన ఏంటంటే నన్ను 3 మంత్స్ నుంచి ఎవ్రీడే రాసావా రాసావా అని అడుగుతుంటే ఓకే ఇతనికి చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అనుకొని సో అతని కోసం ఓకే నేను రాద్దామని స్టార్ట్ చేశాను. బట్ రాసినప్పుడు ఏంటంటే నాకు సామాన్య ఐడియాలు అయితే రావు, కొంచెం డిఫరెంట్గా కొంచెం వైల్డ్గా లిటరలీ వైల్డ్గా డిఫరెంట్గానే వస్తాయి, ఎందుకంటే చేస్తే కొంచెం డిఫరెంట్గా చేయాలి అని. సో అలా వచ్చిన ఐడియాని అక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. సో ఢిల్లీ అడిగిన వాళ్ళు వాళ్ళు ఉన్నారా ఈ షార్ట్ మూవీలో? ఇదంతా పెద్ద స్టోరీ యాక్చువల్గా. Just in a short you can tell, is he a part of it or no? No, no, he is not part of it. But instead of him, somebody acted in this film. Unfortunately, so, he is not part yes, of it. Yes, unfortunately he is not. But then it was created because of him. Yes, exactly. Because of him only I have started. Otherwise, I wouldn't have started. Any lessons that you have learned from this project, especially Red Velvet? So many lessons actually. So, konchum చెప్పాలంటే ఏంటంటే ఒక విషయం బాగా తెలుసుకున్నా, అవేంటంటే మనకి ఎక్స్పీరియన్స్ ద్వారానే తెలుస్తాయి. నేను ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడూ ఒక క్యారెక్టర్ కోసం కథ రాయలేను. పురుజనాథ్ గారు రాస్తారు కదా ప్రభాస్ కోసమే, అంటే ఆయన క్యారెక్టర్ తగ్గట్టుగా ఒక కథ, ఇతని క్యారెక్టర్ తగ్గట్టుగా అలా రాస్తాడు. సో నాకు అలా రాదనమాట. నేను కథ రాసిన తర్వాతే అక్కడ నుంచి తీసుకుంటా. ఫస్ట్ టైం నేను చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు చెప్పినట్లుగా మా మేనేజర్ని చెప్పాను కదా, సో అతని క్యారెక్టర్ తీసుకొని ఆ క్యారెక్టర్ చుట్టూ నేను కథ బిల్డ్ చేసుకున్నా ఒక పోర్షన్. అక్కడ నాకు ప్రాబ్లం ఏమవుతుందంటే, సో నాకు అతను బాగా తెలుసు, నీ ఫేస్ నాకు తెలుసు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో నాకు తెలుసు, ఎప్పుడు జోక్గా ఉంటావో ఎప్పుడు సీరియస్ అవుతావు, నువ్వు సీరియస్గా అయినప్పుడు ఎలా బిహేవ్ చేయగలవు నాకు తెలిసినప్పుడు రాయడం నాకు ఈజీ అయిపోతుంది. రాసేసిన తర్వాత నిన్ను పెడితే నాకు ఆ రోల్కి సెట్ అవుతుంది. మేబీ నాకు ఆ రోల్కి సెట్ అయ్యే ఫేస్ దొరికినా సరే నేను రాసింది ఫేస్ చూసి కాదు, క్యారెక్టరైజేషన్ చూసి. సో అప్పుడు నాకు దొరకడం చాలా ప్రాబ్లం అవుతుంది. సో బాగా నేర్చుకున్న లెసన్ ఏంటంటే క్యారెక్టర్ కోసం ఎప్పుడు రాయకూడదు, రాసిన తర్వాత క్యారెక్టర్ తీసుకోవాలి. నేను ఒక బెస్ట్ లెసన్ నేర్చుకున్నాను. Okay, so you will take this forward in rest of the projects also, right? Definitely. Lekapothe malli tappu cheyanga. Any progress or development that you have developed in you after Red Velvet and Adbhutam? Yes. Meeku already cheppinattu nenu entante edi anta simple ga teeskonu, negative vachina positive vachina prathi point ni teeskoni అవేవి ఒక్క పని ఇక్కడ కనిపించకుండా చూపించని అలాంటి చెప్పాను. సో అది కాకుండా ఏంటంటే అద్భుతం తీసినప్పుడు నాకే తెలియదు, నేను కొంచెం స్టార్టింగ్ స్టేజ్ అనమాట, ఒక అమెచ్యూర్ టైప్, ప్రతి ఒక్కటి నేను అడుగు తెలుసుకుంటా ఉన్నాను. అప్పుడు నాకు రాదు కానీ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది అనమాట. సో టెక్నికల్ విషయం అయితే నాని బ్రోని పండు బ్రోని, రైటింగ్ విషయం అయితే నాకు పండు బ్రో హెల్ప్ చేస్తాడు రైటింగ్లో డైలాగ్స్లో కానీ. సో ప్రతి చిన్నదానికి నేను ఖచ్చితంగా తీసుకుంటాను, ఎందుకంటే నా డెసిషన్ రాంగ్ అవ్వచ్చు, రాంగ్ అవుతుంది నాకు తెలుసు. కానీ ఇక్కడ ఏంటంటే మేబీ నాకు తెలుసో తెలియకో తెలియదు చాలా తెలుసుకున్నా. అద్భుతం అప్పుడు ఏంటంటే ఒక నాకు కొంచెం పేషెన్స్ ఎక్కువ, సో క్యారెక్టర్ దగ్గర నుంచి ఆయన బాగా చేయలేకపోయినా సరే నేను చేయించుకోగలను అనే కాన్ఫిడెన్స్, ఒక 5 టేక్స్ 10 టేక్స్ తర్వాత ఓకేలే ఇది సెట్ అయిపోతుందేమో అన్నట్టు తీసుకుంటా ఉన్నా, అది నాకు తెలుస్తుంది కదా. ఇక్కడ రెడ్ వెల్వెట్ ఏంటంటే నాకే తెలియదు ఎందుకు అలా, నేను సాటిస్ఫై కాలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు, ఎందుకంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలుసు ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి, ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి, డైలాగ్ ఎలానే డెలివరీ చేయాలి నాకు బాగా తెలుసు. సో వదలడం లేదు, నాకు తెలియకుండానే నాలో డైరెక్టర్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అనమాట ఆ విషయంలో. అండ్ యాక్టింగ్ పరంగా కూడా నేను కొంచెం కాన్సన్ట్రేట్ చేశాను బెటర్గా చేయాలని. అండ్ నాకు నేను స్క్రీన్ పైన ఎడిటింగ్ టైంలో చూసినప్పుడు చాలా డెవలప్ అయ్యాను అనిపించింది. నాకేంటంటే కళ్ళతో యాక్ట్ చేయడం అంత బాగా రాదనమాట, కొంచెం అనిపిస్తుంది సూర్య చిరంజీవి వీళ్ళంతా కళ్ళతో వాళ్ళు యాక్ట్ చేస్తారు అనిపిస్తుంది, నాకు రాదే అన్నట్టు అనిపిస్తుంది. ఇందులో కొన్ని కొన్ని షార్ట్స్ కొన్ని కొన్ని చూసినప్పుడు పర్లేదు చేయగలుగుతున్నాను, కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. చాలా డెవలప్ అయ్యాను యాక్టర్గా డైరెక్టర్గా చాలా డెవలప్ అయ్యాను. How did you manage all these different typical roles that you played while producing this movie? Like example,
యు వర్ అన్ ప్రొడ్యూసర్, యు వర్ అన్ యాక్టర్, యు వర్ అన్ డైరెక్టర్ అండ్ అ రైటర్ యాజ్ వెల్. హౌ వాస్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఈస్ ద మెయిన్ హర్డల్స్ దట్ యూ ఫేస్డ్ డ్యూరింగ్ దిస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీథింగ్ సపరేట్ సపరేట్గా దానికి దానికి అది చాలా కష్టమే. రైటింగ్ అంటే సపరేట్ కష్టం. ఏంటంటే నేను సపరేట్గా పడాల్సిన కష్టం. 6 మంత్స్ నార్మల్లో నేను కూర్చోని తలకిందులు తపస్సు చేస్తే నాకు ఒక కథ వస్తుంది. అట్లీస్ట్ నా ఒకటి కష్టమే నేను ఇంట్లో పడుకున్నాను అనుకోవచ్చు. డైరెక్షన్ వచ్చేటప్పటికి, మనం ప్రొడ్యూస్ చేసేటప్పటికి, సెట్లకు వచ్చేటప్పటికి అది వర్ణనాతీతం. ఎంత చెప్పినా మీకు అది తక్కువే అవుతుంది. అది ఎక్స్పీరియన్స్ చేస్తేనే అది తెలుస్తుంది. సో నేను సజెస్ట్ ఏంటంటే ఇలాంటి టాస్క్ తీసుకోకపోవడం బెటర్. ఏదైనా ఒకటి చేస్తే బెస్ట్. యాక్టర్గా అయితే యాక్టర్గా నువ్వు వెళ్ళావనుకో ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే, సెట్లోకి వెళ్తే నువ్వేం చేయక్కర్లేదు. నీకు యాక్టింగ్ నిజంగా వస్తే యాక్ట్ చేసి వచ్చే హ్యాపీగా. ఈవెన్ డైరెక్టర్ అయినా సార్, లైక్ అదర్స్ట్ ఈవెన్ డైరెక్టర్ అయితే నువ్వు యాక్టర్ని తిట్టచ్చు, ఇది వాదిలుగా చేయొచ్చు. ప్రొడ్యూసర్ అయితే నువ్వు మనీ పరంగానే ఆలోచించవచ్చు. నాకు ఈ షాట్ నాకు వాడు చెప్పాడంటే లేదురా నాకు డబ్బులు ఖర్చు అయితే నువ్వు చెప్పుకోవచ్చు. ఇక్కడ మూడు నేను అవ్వడం వల్ల అక్కడ డబ్బులు ఎక్కువైతా ఉంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా బాధపడతా ఉంటాను, యాజ్ ఎ డైరెక్టర్గా ఇంకా కావాలని కోరుకుంటూ ఉంటాను. సో అదేవిధంగా నేను యాక్టర్స్ మేనేజ్ చేయాల్సి వస్తుంది, వాళ్ళని కంఫర్టబుల్గా చూసుకోవాల్సి వస్తుంది. సిన్స్ యూఆర్ ఇన్ ఆల్ ఆఫ్ ద సిచ్యువేషన్స్, యూ విల్ నో హౌ టు హ్యాండిల్ ఎ టీమ్, రైట్? యాక్చువల్లీ ఐ డోంట్ నో. మనకి ఇంక తప్పదు కాబట్టి, ఆప్షన్ లేదు కాబట్టి మేబీ అది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, అవసరమే మనకు అన్నీ నేర్పిస్తుంది అన్నట్టుగా. అక్కడ నాకు వేరే ఆప్షన్ లేదు, ఇంకా ఖచ్చితంగా మేనేజ్ చేయాల్సిందే. అయితే కాళ్ళు పట్టుకుని అడుక్కోవాలా లేదంటే తిట్టాలి కొట్టాలి. సో ఏది చేసినా సరే నాకు ఆ రోజుకి కావాల్సింది ఏంటంటే నేను అనుకున్న సీన్ పర్టికులర్ రావాలి, యాక్టర్గా పర్టికులర్ అలాగే రావాలి, డైరెక్టర్గా అలాగే రావాలి. సో ప్రొడ్యూసర్గా అక్కడ కొంచెం వేస్ట్ అయినా నేను ఇంకేం చేయలేను. సో అలా ఇంకా హడిల్స్ అని అడిగారు కదా, ప్రతిరోజు ప్రతి ఒక్కటి హడిలే నాకు. ఎందుకంటే మేము 2 డేస్ ప్లాన్ చేసిన షూట్ 6 డేస్కి వెళ్ళింది. యాక్చువల్గా ఆ స్క్రిప్ట్ 30 పేజెస్ వచ్చింది, దాన్ని పర్టికులర్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం నాదే తప్పు. ఎందుకంటే స్క్రీన్ ప్లే చూస్తే నీకు చాలా సింపుల్గా అనిపిస్తుంది, ఇంతే కదా చేసేద్దాం అన్నట్లు వెళ్ళామన్నమాట. అక్కడ వెళ్తే ఏంటి ఏమైందంటే ఆ రోజు సరిపోలేదు. సో అది 6 డేస్కి వెళ్ళింది. 6 డేస్కి వెళ్తే ఏంటి, ప్రొడక్షన్ కాస్టు, ఆ ప్లేస్ పీపుల్, ఒకరోజు లీవ్ పెడుతున్న వచ్చిన అతనికి 2 డేస్ లీవ్ అవుతుంది. సో వాళ్ళు ఉండరు కదా, వెళ్ళిపోతారు రిక్వెస్ట్ చేయాలి. సో అలా ప్రతి ఒక్కటి హడిలే. ఇది కాకుండా యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ డే మాకు రావాల్సిన మెయిన్ యాక్టరు మెయిన్ లీడ్ క్యారెక్టర్ అనమాట. సో మేనేజర్ కోసం నేను రాశానని చెప్పాను కదా, అతను చుట్టూ కథ తిరుగుతుంది. వన్ ఆఫ్ ద మేజర్ ఈవెన్ ఎక్కడ రివీల్ చేయలేదంటే అతని క్యారెక్టర్ ఎంతో మీరు అర్థం చేసుకోవచ్చు. సో అతను వచ్చాడు, షూట్ కాసేపు వెయిట్ చేశాడు, ఇంకా టైం అయిపోతుందని చెప్పి తను వెళ్ళిపోయాడు. అతన్ని పెట్టుకొని నేను ఇంకా అతను రాసినప్పుడు తను లేకుండా నేను షూట్ చేయలేను. ఇంకా నాకు అలాంటి ఫేస్ దొరికినా సరే నేను చేయలేను, నాకేం అర్థం కావట్లేదు రాత్రి. ఇంకా ఏడుకోవడం ఒకటే తక్కువ, ఆలోచిస్తా ఉన్నా రేపు అసలు షూట్ జరుగుతుందా లేదా. రేపు మార్నింగ్ లేస్తే నాకు షూట్ చేయడానికి మనిషే లేడు ఇంకా. సో ఏం చేయాలి అర్థం కావట్లేదు, ఆలోచిస్తాను. నేను ఎప్పుడు దేవుని కూడా మొక్కాను అనమాట. సో నాకు మా ఫ్రెండ్ ఒకరు చెప్పినట్లుగా మహాదేవ్ అన్ని చూసుకుంటాడు అంటాడు. నాకు నమ్మకం కూడా లేదు నన్ను చూసుకుంటాడని చెప్పి, ఎందుకంటే నేను ఏ రోజు ప్రే చేయలేదు, గుడికి వెళ్ళలేదు. మామూలుగా ఏ డైరెక్టర్ అయినా సరే అది షార్ట్ ఫిలిం కానీ పెద్ద సినిమా కానీ వాళ్ళు సినిమా స్టార్ట్ చేసేటప్పుడు గుడికి వెళ్ళి పూజ చేసి కొబ్బరికాయ కొడతారు, నేను అవి కూడా చేయను అనమాట. సో ఖచ్చితంగా తెలుసు ఏ దేవుడు రాడు నాకు హెల్ప్ చేయడు, ఆమ్ పట్ నేను ఫిక్స్ అయిపోయాను. అలా ఉన్నప్పుడు నేను చాలామందిని అడిగా, ఇంకా ఆ రోజంతా నైట్ అంతా అదే సెర్చ్ చేస్తా ఉంటే మా ఫ్రెండ్ ఒకడు నేను చేస్తా అని చెప్పాడు. వాడు నాకు ఎప్పటి నుంచో తెలుసు, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. తను చాలాసార్లు అడిగాడు నా క్యారెక్టర్ ఉంటే ఇవ్వ, క్యారెక్టర్ ఉంటే ఇవ్వని, కానీ నేను ఎప్పుడు తనకి ఇవ్వలేదు అనమాట. తను ఉండేది హైదరాబాద్లో. వాడు నేను చేస్తానంటే ఏదో మాట వరుస చెప్తున్నాడు ఏమోలే అనుకున్నా, కానీ నా మైండ్లో ఆలోచిస్తే ఆ క్యారెక్టర్కి వాడు చాలా బాగా సెట్ అవుతాడు. కానీ వాడు నేను పిలవలేను, హైదరాబాద్లో ఉన్నాడు, ఆలోచిస్తాను ఇప్పుడు వస్తాడా రాడా అని. ఎందుకైనా సరే అని చెప్పి జస్ట్ ఫోన్ చేసి, మామూలు జోక్ కాదరా సీరియస్గా, నాకు రేపటికే కావాలి, రాగలుగుతావా అన్న, హైదరాబాద్ నుంచి రాగలుగుతావా అన్న. సో రేపు ఒక్కరోజు నేను వేరే షూట్ చేసుకుని ఎల్లుండి వాడు షూట్ పెట్టుకునేకి నాకు ఆప్షన్ ఉంది. వాడు వచ్చేసాడు, హైదరాబాద్ నుంచి వచ్చేసాడు. సో అప్పుడు అనిపించింది నిజంగా వెనకాల ఏమన్నా మహాదేవ్ ఉన్నాడేమో చూస్తున్నాడేమో అనిపించింది. సో వాడు వచ్చాడు. నెక్స్ట్ రోజు ఈ షూట్ వరకు కంప్లీట్ అయింది. రెస్టారెంట్లో ఇంకా రేపు షూట్ చేయబోతున్నాం అవుట్డోర్ అయిపోయిన తర్వాత. ఆ రెస్టారెంట్లో వెయిటర్కి ఒక క్యారెక్టర్ నేను పాలెట్ చెప్పి పెట్టున్నాను. నైట్ 10 అవుతుంది, రేపు మార్నింగ్ వాడు షూట్ ఉంది. సో వాడు నాకు 10కి ఫోన్ చేస్తున్నాడు. వాడు చేస్తారు, అమీన్ అని చెప్పి, మీరు ఆల్రెడీ ముందు వేరే ఫిల్మ్స్ చూసుంటారు, అద్భుతంలో కూడా విలన్ లాగా ఉంటాడు అనమాట. సో నా ఫ్రెండ్ వాడు ఫోన్ చేస్తున్నాడు. నాకు తేడా కొట్టింది, ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. వాడు, మామ నాకు యాక్సిడెంట్ అయిందిరా, నేను రాలేనని చెప్పాడు. వీడు ఖచ్చితంగా జోక్ చేస్తున్నాడు, యాక్సిడెంట్ ఉండదు, గీక్సిడెంట్ ఉండదు, ఏముండదు అనుకుంటా ఉన్నా. నాకు వాడిని తిట్టలేకపోతున్నా, నిజం చెప్తున్నా అర్థం చేస్తే అర్థం కావట్లేదు. అంతకంటే ముందు రేపేం చేయాలో తెలియదు వాడు లేకపోతే. సో వాడు వెంటనే ఫోటో పెట్టాడు, అంతా నిజమని చెప్తే కొంచెం షాక్ అయ్యా, భయం వేసింది, నాకు టెన్షన్ అయ్యింది, కొంచెం బాధ వేసింది. ఒక పక్క ఇది ఇలా అయిందని, ఇంకో పక్క నాకు రేపు షూట్కి వెళ్ళాలని.
ఇంకొక 1 అవర్లో వాడు హాస్పిటల్ అడ్మిట్ అయిన వెంటనే మళ్ళీ వాడే ఫోన్ చేసి నువ్వేం వరి అవ్వద్రా, నా ప్లేస్లో నేను వేరే అతను పంపిస్తానని చెప్పి ఆ క్యారెక్టరే సంఘర్షణ అని చెప్పి వచ్చాడు. నేను దానికి ఏం చెప్పాలి, ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి యాక్సిడెంట్ అయింది, వాడు దాని గురించి కూడా ఆలోచించకుండా వాడు నా గురించి ఆలోచించి ఇంకో మనిషిని కూడా పంపించాడు. సో అంత పెద్ద హడులు రావడము, మళ్ళీ అంతకు రెట్టింపుగా నాకు పాజిటివ్ జరగడము కూడా ఒకటి. అట్లా ప్రతిరోజు నేను బేకరీలో షూట్ చేశాను. మెయిన్ మీకు మోస్ట్ ఆఫ్ ద పార్ట్ బేకరీలో ఉంటుంది. వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వనని చెప్పారు అనమాట. ఎలాగో రిక్వెస్ట్ చేసుకొని ఒక్కరోజు మాత్రం పర్మిషన్ ఇస్తానని చెప్పిన వాళ్ళు నాకు 3-4 డేస్ పర్మిషన్ ఇచ్చారు. వెళ్తాము చేస్తాం వెళ్తాము చేస్తాం. లాస్ట్ రోజు అయితే ఇంక పర్మిషన్ కూడా లేదు, బయట చిన్నగా తెలియకుండా చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనమాట. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఆ మేనేజ్ వన్ ఆఫ్ ద బాస్ క్యారెక్టర్కి వేరే వాడిని తీసుకున్నాను కదా, అతనికంటే వీడు ఇంకా యాప్ట్ అనమాట, ఎగ్జాక్ట్ సెట్ అవుతుంది. సో అది కావాలనే జరిగిందో నాకు తెలియక జరిగిందో ఎట్లా జరిగిందో నాకు తెలియదు, బట్ జరుగుతాయి ఇలా. మేబీ ఇట్స్ ఆల్ మేడ్ బై గాడ్, ఐ మీన్ ప్లీజ్ మేకింగ్ ఆల్ దిస్ ప్లే. యాక్చువల్లీ నేను నమ్మేది ఏంటంటే కథ కావాల్సినవన్నీ, కథకి ఏం కావాలనేది అదే తీసుకుంటుంది. అది నేను చాలాసార్లు బాగా అద్భుతం అప్రూవ్ ఇలా చాలా జరిగాయి అనమాట. నాకు రేపు మార్నింగ్ నాకు సైకిల్ కావాలి ఒక షార్ట్కి, లేదు మా దగ్గర, నైట్ కూడా లేదు, ఎర్లీ మార్నింగ్ కూడా లేదు ఇంకా. సర్లే లేకపోతే ఆల్టర్నేట్ ఏదైనా ప్లాన్ చేద్దామని షూట్కి బయలుదేరి జస్ట్ టీ తాగడానికి ఆగింటే ఎవడో ర్యాండమ్ ఒక సైకిల్లో వచ్చి మా ఆ టీ షాప్ అతను 1 అడిగి నాకు సైకిల్ ఇప్పించాడు. అది వస్తుంది, నీకు ఏం కావాలన్నా నీకు కావాల్సిన క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా ఆ కథకి ఏ క్యారెక్టర్ కావాలో, ఏది సెట్ అవుతుందో, ఏది నీకు న్యాయం చేస్తుందో ఆ క్యారెక్టర్ వస్తుంది, ఆ ఎక్విప్మెంటే వస్తుంది, ఏది బెస్ట్ అది చేస్తుంది. అది నమ్ముతాను, అలాగే జరిగిందని. సో ఈ ఎక్స్పీరియన్స్ ఇలా అయింది కదా, సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్కి మీరు దేవుడిని మొక్కటం లేకపోతే పూజ చేయటం బిఫోర్ స్టార్టింగ్ ద మూవీ, సో ఐ యు ప్లానింగ్ టు డూ దాట్? ఇలా జరిగింది కాబట్టి అలా చేయొచ్చు, కానీ అలా చేస్తే ఏమవుతుందంటే నాకు ఒక ఫీలింగ్ అనమాట. ఎప్పుడూ ఫోన్ చేయని వాడికి డబ్బులు అవసరం వచ్చినప్పుడు మామ బాగున్నవరా అని అడిగితే ఎంత గలీజ్గా ఉంటుందో ఇది అట్లే ఉంటుంది. సో మేబీ ఐ కాంట్ డూ దట్, బట్ ఒకవేళ నిజంగానే చేయాలనిపిస్తే చేస్తూనే ఉంటాడు, వెనకాల ఉండాలనిపిస్తే ఉండనే ఉంటాడు, లేదనుకుంటే ఉండడు, నేను అడిగిన అడగకపోయినా ఉన్నాడు. సో వాట్ ఇన్స్పైర్డ్ యూ టు బిగిన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ యూ స్టార్టెడ్ యాక్టింగ్ ఫర్ ఇట్? I mean, why did you start all of this? What inspired you the most? Inspiration ante em ledhu, chinnappudu nunchi chaala chinnappudu nunchi cinemalu ante vipreetamaina pichi vipreetanga chusadamu teliyakundane adi tv mundra ee cinema vachina interest ga chuddamu malli malli chuddamu college lo schools lo anta dani gurinchi discuss cheyadamu chusina cinema ni friend ki explain cheyadamu ivi chaala ekkuva undevi. సో ఇంటర్మీడియట్లో అలాంటి టైంలో ఇది ఎక్కువగానే ఉంది. ఒక ఫ్రెండ్ నితినాదర్శ్ అని దీనికి మాకు అసిస్టెంట్గా కూడా వర్క్ చేశాడు, వాడు జస్ట్ క్యాజువల్గా ఒకరోజు వచ్చి నా పక్కన కూర్చొని అడిగాడు అనమాట, మామ నీకు లైఫ్లో ఏం చేయడం అంటే ఇష్టము, ఏది చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా అని చెప్పి క్వశ్చన్ అడిగేసి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాడు, నాకు ఆలోచన మొదలవుతామని చెప్పేసి ఏమో నాకు తెలియదు, బట్ సినిమాలు అంటే ఇంట్రెస్ట్ మాత్రం నాకు తెలుసు. ఆ టైంలో నేను ఆర్జీవీది నా ఇష్టం అనే ఒక బుక్ చదివా, అది నన్ను చాలా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో దాని తర్వాత సినిమాకి సంబంధించిన చేద్దాం అనుకుంటా ఉన్నాను. అట్లా నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు మా అమ్మ ఒక ఆఫీస్లో పనిచేస్తే ఆ ఆఫీస్లో ఎంఈఓ అతనిది మెయిల్ ఉంటుందన్నమాట, అప్పుడు నాకు మెయిల్ అవేం తెలియదు. సో అతని మెయిల్ ద్వారా నేను ఏవో చిన్న చిన్న వీడియోస్ చేసి అప్లోడ్ చేయడము, ఓకే ఇది అప్లోడ్ అవుతాయా అని చెప్పి ఎడిటింగ్ అంటే ఏం చేయొచ్చు ఏంటి, అప్పుడు నాకు ఒక వీడియో తీసి ఇంకో వీడియో తీసి ఆ రెండింటిని అతికించడం నాకు తెలియదు అనమాట. అది ఏమని అడగాలో కూడా తెలియదు నాకు. చాలామందిని మా ఫ్రెండ్స్ అందరూ అడిగే వాళ్ళని, నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. సో అలా అప్పటి నుంచి చేసుకుంటా చేసుకుంటా. హూ హెల్ప్ యూ ఇన్ దిస్? ఐ మీన్ డిడ్ యూ టేక్ ఎనీ హెల్ప్ ఆఫ్ రెఫరెన్స్ లైక్ యూట్యూబ్ అలా తీసుకున్నారా? అలా ఏం లేదు, 1 బై 1. అప్పుడు పవర్ డైరెక్టర్ అనే ఎడిటింగ్ యాప్ ఉండేది, కైన్ మాస్టర్ ఇలాంటివి ఉండేటివి. ఇప్పుడు కూడా మీరు పాత వీడియోస్ ఏమన్నా చూస్తే షార్ట్ ఫిలిమ్స్ ఒక వాటర్ మార్క్ ఉండదు, 10 వాటర్ మార్క్స్ ఉంటాయి. స్టిల్ ఏదో వచ్చింది హ్యాపీనెస్. అట్లా చేస్తూనే అంటే మనం చేస్తూ ఉంటే తెలియకుండా డెవలప్ అవుతూ ఉంటాం, అలా ఇక్కడ దాకా వచ్చింది. యూ ఆల్రెడీ స్పోక్ టు యువర్ డిఓపి రైట్, సో ఇస్ దర్ ఎనీ ఫ్యూ వర్డ్స్ దట్ యు వుడ్ లైక్ టెల్ అబౌట్ హిమ్? ఫ్యూ వర్డ్స్ కాదు, చాలా వర్డ్సే ఉన్నాయి. మామూలుగా అందరూ అన్నీ చెప్పిన తర్వాత లాస్ట్లో ఒక ముక్కలో చెప్పాలంటే అంటారు, ఫస్ట్ ఒక ముక్కలో చెప్పి ఇంకేమైనా ఉంటే ఆలోచిస్తాను. ఏంటంటే అతను మాటల మనిషి కాదు చేతల మనిషి, ఏదో డైలాగ్ కాదు, సీరియస్గా చెప్తున్నా. ఏంటంటే నాకు అలా ఇష్టం అనమాట, ఎందుకంటే నాకు అలా చేసే వాళ్ళే ఇష్టం. మాటలే ఉండవు అసలు, మాటలు చెప్పేది నేను ఎలా చేస్తాను అలా చేస్తాను నా వర్క్ ఇది, అసలు ఇంతవరకు నేను ఒక మాట కూడా తన దగ్గర వినలేదు. బట్ వర్క్ విషయానికి వస్తే మాత్రం
లైక్ హీ కెన్ గివ్ హీస్ మోర్ దెన్ 100% అనమాట. నాకు చాలా సాటిస్ఫాక్షన్. కొంతమంది అడుగుతారు నన్ను, ఎందుకు అంతంత డబ్బులు పెట్టి ఎడిటింగ్ చేయించుకుంటున్నావు, అంతంత డబ్బులు పెట్టడం అవసరమా, సింపుల్గా మా ఫ్రెండ్స్ ఉంటే చేయిస్తారు కదా అలా చెప్తారు. నేను డబ్బులు పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన వర్క్ కంటే కూడా ముందు ఆయన క్యారెక్టర్ అనమాట. నాకు ఒక నమ్మకం, ఒక సాటిస్ఫాక్షన్, ఈయన దగ్గరికి వెళ్ళినానంటే నాకు నాకు కావాల్సిన నాకు వచ్చేస్తుంది. సో నేను మనీ పెట్టేది ఏంటంటే ఇక్కడ వర్క్ కంటే ఇంపార్టెంట్ ఆయన క్యారెక్టర్ కోసం అనమాట. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్లో కూడా సో హీ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ టీమ్, రైట్? సో దట్ ఈస్ వాట్ దట్ యూ వాంట్ టు కన్వే. ఓకే, యాక్చువల్గా నేను అద్భుతం ముందు వరకు హియర్ ఆర్ దేర్ కొంతమంది వర్క్ చేశాను. జరిగిన ప్రతిసారి ఏంటంటే కాన్ఫ్లిక్ట్స్, నా మైండ్లో జాన్ విక్ స్టైల్లో ఒక ఫాంట్ పడాలి నేను వాళ్ళకి చెప్తే అది ఎలా వస్తుందంటే చాలా డిఫరెంట్గా నా మైండ్కి కాంట్రాస్ట్గా వస్తుంది. నేనేం చేయాలి ఇంకా దాంతో కాంప్రమైజ్ అవ్వాల్సింది. అట్లా నేనేం చెప్పినా సరే వాళ్ళు నాకు అనుకున్నట్టు చేయించేవాళ్ళు కాదు. వర్క్ చేయకముందు ఏంటంటే నేను మంచి ఎడిటర్, నేను నీకేం కావాలని చెప్పి చేయించేస్తా అంటారు. అంత అయిపోయి ఇంక సినిమా షూట్ అయిపోయి ఎడిటింగ్ వచ్చినప్పుడు ఎడిటింగ్ చేసారు. ఈవెన్ ఒక మంచి ఫాంట్ కలర్ ఏమంటే పసుపు కుంకాలతో వేసే రకం అనమాట. సో అలా చేసేటప్పుడు నాకు వన్ ఆఫ్ ద ఫ్రెండ్ ద్వారా ఇతను పరిచయం అయ్యాడు, నాని బ్రో పరిచయం అయ్యాడు. అప్పుడు నాకు తెలియదు, జస్ట్ వర్క్ అంతా షూట్ చేసుకున్నాము. షూటింగ్ తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు నేను అడుగుతా ఉన్నా నాకు ఎలా కావాలి, అట్లీస్ట్ నాకు క్లారిటీ ఉంది ఎలా కావాలి అని. నాకు 100% తెలుసు, నేను చెప్పడం అయితే 100% చెప్పాలి. నేను 100% ఇస్తే వాళ్ళు నాకు ఎడిటర్ కానీ వాళ్ళు ఏంటంటే ఒక 5% అందులో చేసేవాళ్తారు. నాకు ముందే తెలుసు ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి. కానీ నేను చెప్పాల్సిందే చెప్పాలి నా బాధ్యతగా నేను అనుకునింది. వాళ్ళు 5% చేస్తారు కదా ఎక్స్పెక్ట్, నేను 5% ఇస్తే అక్కడ 1% అలా వస్తుంది. సో నేను మొత్తం చెప్పేవాడిని, అట్లీస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం నేను అనుకుని విజయం అతనికన్నా అర్థమవుతుందేమో అన్నట్టుగా నేను మొత్తం చెప్పేవాడిని. తర్వాత చూసి నేను అనుకుని మొత్తం నాకు అక్కడ రిఫ్లెక్ట్ వచ్చేటప్పటికి ఫుల్ హ్యాపీనెస్, నాకు ఆనందం చాలా, నాకు ఇంకేం అక్కర్లా అనే విధంగా. అండ్ దానివల్ల ఏంటంటే ఇందులో తన పైన ప్రెజర్ ఎక్కువ నేను పెట్టాను అనుకుంటాను. అతను ప్రెజర్ ఫీల్ అయ్యాడో లేదో నాకు తెలియదు, బట్ నేను చాలా ప్రెజర్ పెట్టా, ఓవర్ ఎక్స్పెక్టేషన్ చాలా అడిగా. ఇప్పటికీ ఈ రోజుకి ఇంకా ఈరోజుకి కాదులే, మనం షూట్ చేసే టైంకి కూడా ఇంకా ప్రోగ్రెస్ చెప్తూనే ఉన్నాను, ఎడిటింగ్స్ అడుగుతున్నానే ఉన్నాను, ఇంకా తను చేస్తూనే ఉన్నాడు. అడిగిన ఎప్పుడు నో చెప్పడు. దట్స్ వెరీ నైస్. వీ హ్యావ్ టు అప్రిషియేట్ టు హిస్ పేషెన్స్, మెయిన్లీ ఫర్ ద పేషెన్స్ అండ్ ద చేంజెస్ దట్ హీస్ మేకింగ్ ఫర్ అస్. ఇంకొక విషయం చెప్పాలంటే ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటారో నాకు తెలియదు. నేను చూసిన ఈ షార్ట్ ఫిల్మ్ సర్కిల్ మా ఏరియాలో చూసిన వరకు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అతను, మా లాంటి వాళ్ళు చాలా అవసరం అన్నమాట. యాక్చువల్లీ హీ ఈస్ ద బెస్ట్, వేర్ హీ లెర్న్డ్ ఆల్ బై హిమ్సెల్ఫ్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ బెస్ట్. మనకి ఎంత ప్యాషన్ ఉన్నా ఇప్పుడు నేనే ఉన్నా ఎవరో ఒకరిలా, ఇప్పుడు నన్ను చాలామంది ఇప్పుడు వచ్చిన మాట్లాడే వాళ్ళు కానీ మీరు కానీ అనుకోవచ్చు, వరుణ్కి ఎంత ప్యాషన్ ఉంటుంది, ఎంత డెడికేషన్ ఉంటుంది, ప్రొడ్యూస్ చేస్తున్నాడు, డైరెక్షన్ చేస్తున్నాడు, యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి. ఈవెన్ నేను కూడా సరే ఎంత పేషెన్స్ ఎంత ఎఫర్ట్ పెట్టినా ఈ డీఓపీ వర్క్ అనేది, ఈ ఎడిటింగ్ వర్క్ అనేది నేర్చుకోలేను, చేయలేను. అది నా వల్ల కాదు, అది సంథింగ్ అలాంటిది ఆయన చేస్తున్నాడంటే అక్కడే చాలా గ్రేట్. మీరు ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతగా రీచ్ అవ్వాలి, లేకపోతే వ్యూస్ ఎంత రావాలి, అంటే స్పెసిఫిక్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ నుంచి? యాక్చువల్గా నేను ముందు ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇది చేయడానికి నేను ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఇన్ని వ్యూస్ రావాలి, ఇన్ని సబ్స్క్రైబర్స్ రావాలి అట్లా ఏం లేదు. హానెస్ట్గా నాకు నచ్చిన ఒక పాయింట్ని, దీని సినిమాగా చూస్తే ఆడియన్స్ చూస్తారనే పాయింట్ని ఇంతవరకు మీరు చూడని ఒక కథ చెప్పాలనుకోవడం నా ఇంటెన్షన్ అనమాట. ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్లీ ఒరిజినల్ ఫిలిం, ఓకేనా? ఇలాంటి ఫిలింకి ఏంటంటే వైడర్ ఆడియన్స్ అనేది అవసరం. సో వ్యూస్ వీటికంటే కంటే ముందు కూడా ఇది ఇంపార్టెంట్. సో అది నా మెయిన్. ఓకే ఓకే. సో నెక్స్ట్ అంటే మీ డిఓపి గురించి చెప్పారు, మ్యూజిక్ లియో సూర్య గురించి చెప్పలేదు మీరు. సో లియో సూర్య మ్యూజిక్ అతను ఇక్కడికి రాలేదు. సో అతను హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. ఈవెన్ నాకు ముందు అద్భుతం కూడా చేసింది లియో సూర్య బ్రోనే. సో నేను మళ్ళీ సెకండ్ టైం కూడా బ్రో దగ్గరికి వెళ్తున్నాను. లియో సూర్య మ్యూజిక్ ఆయన వర్క్ ఎలా ఉంటుందంటే చాలా పెక్యులర్గా, చాలా డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఇఫ్ యూ టేక్ 2 మూవీస్ ఆఫ్ హిమ్, ఇఫ్ యూ కంపేర్ 2 ప్రాజెక్ట్స్ ఆఫ్ హిమ్, 2 డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో నాకు దీనికి ఏంటంటే చాలా డిఫరెంట్గా కావాలి, నాకు చిన్న డౌట్ ఉండేది అనమాట, బ్రో దీన్ని చేయగలుగుతారా. ఏంటంటే ఆయన చేయగలిగేది వేరే, ఆయన స్కోప్ వేరేదనమాట. సో డీప్ ఎమోషన్ ఉండేది ఆయనకి బాగా చేయగలుగుతుంది. కానీ ఇదేంటంటే సస్పెన్స్ థ్రిల్లర్ టైప్, థ్రిల్లర్ అని కాదు లైట్ సస్పెన్స్ ఉంటుంది, ఏంటని లాస్ట్ వరకు అర్థం కాదు. సో ఆడియన్స్ని మ్యూజిక్తో కూడా మనం లిటిల్ బిట్గా క్యూరియస్ చేయాల్సి వస్తుంది. సో చేస్తాడో చేయడం అనుకున్నాను కానీ, బట్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఇచ్చాడు, చాలా బాగా వర్క్ చేశాడు. ఈవెన్ మీరు మూవీ చూస్తే కనుక అర్థమవుతుంది అనమాట.
కొన్ని కొన్ని పోర్షన్స్లో ఏంటంటే అసలు మ్యూజిక్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే అది ఇంకా ఎన్హాన్స్ చేస్తుంది అనమాట. ఒక సినిమాటిక్ టైప్లో మేము దీన్ని తీసుకెళ్ళాము. సో థ్యాంక్స్ చెప్పాలి అతనికి. సో అఫ్కోర్స్ సూర్య ఈ వీడియో చూస్తే హీ విల్ ఫీల్ హ్యాపీ బై యువర్ వర్డ్స్. హౌ యూ ఫౌండ్ ద కాస్ట్? ఐ థింక్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో వన్స్ కథ రెడీ అయిపోయిన తర్వాత క్యారెక్టర్స్ కోసం సెర్చ్ చేస్తాను. నాకు తెలిసిన సర్కిల్లో నేను తీసుకుంటూ ఉంటాను అనమాట. ఒక ఫ్రెండ్స్ కానీ ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, ఇప్పుడు నాకు వచ్చిన ఈ తమిళ క్యారెక్టర్ కన్నడ క్యారెక్టర్ వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్గానే కదా అసలు. సో వేరే ఫ్రెండ్స్ ద్వారా నేను అప్రోచ్ అయ్యా. అండ్ ఈ అన్న వెంకటేష్ అన్న స్టాకర్ క్యారెక్టర్ ఏంటంటే నా మైండ్లో వచ్చిన ఈ క్యారెక్టర్కి సెట్ అవుతుంది, బట్ ఆయన ఉన్న ప్రజెంట్ లుక్తో కాదు డిఫరెంట్ లుక్తో అని అనిపించి, సో ఆయనతో మాట్లాడి ఆయన ఓకే చెప్పిన తర్వాత చెప్పాను అనమాట వీళ్ళందరికీ ఏంటంటే చిన్న క్యారెక్టర్ ఉంటుంది పర్లేదు అంటే చిన్నదైనా పెద్దదైనా నాకు అక్కర్లేదు, సినిమాలో ఒక మెయిన్ క్యారెక్టర్ అయితే చాలు, ఇది చేయాలని నాకు ఇంట్రెస్ట్ అని చెప్తే, సో నాకు ఇంకా హ్యాపీనే కదా. సో ఆయన సినిమానే కాదు షూటింగ్కి మనకు ఆయన హెల్ప్ చేస్తున్నాడు, సో ఇప్పుడు ఈవెంట్కి హెల్ప్ చేస్తున్నాడు. సో అలా తీసుకుంటా ఉంటాను. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే హీరోయిన్ క్యారెక్టర్ ఫీమేల్ క్యారెక్టర్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఇందులో నాకేంటంటే ఎందుకు ప్రాబ్లం వచ్చింది క్యాస్టింగ్ అంటే, నార్మల్గా క్యాష్ వస్తే సరిపోతుంది. ఇక్కడ నాకేంటంటే వచ్చే క్యారెక్టర్కి తెలుగు వచ్చి ఉండాలి, తమిళ్ వచ్చి ఉండాలి. ఎందుకంటే నేను తనకి తెలుగులో చెప్తే తను అర్థం చేసుకుని తమిళ్ డైలాగ్ చెప్పాలి. వచ్చే యాక్టర్కి తెలుగు వచ్చి ఉండాలి, కన్నడ వచ్చి ఉండాలి. నాకు వచ్చే వన్ ఆఫ్ ద మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్కి ఏంటంటే మలయాళీ అమ్మాయి అనమాట. సో నేను మలయాళీ అమ్మాయి కోసం చాలా సెర్చ్ చేశాను, అది కూడా ఏంటి తనకు మలయాళం వచ్చి ఉండాలి తెలుగు వచ్చి ఉండాలి, నాకు యాక్చువల్ కూడా దొరకలేదు. అలా అలా ఉండగా ఒక ప్రొఫైల్ దగ్గరికి వచ్చింది వేరే సార్ ద్వారా. తను ఏంటంటే ఫిల్మ్స్లో కూడా చేసింది, పూరి జగన్నాథ్ కూడా లోఫర్ ఫిల్మ్లో కూడా యాక్ట్ చేశారు. సో బట్ మనం అంత బేర్ చేసుకోలేము, స్టిల్ మనకు మన దగ్గర ఉన్న క్యాష్తో నేను మేనేజ్ చేసి మంచిగా డబ్బింగ్ చేపించి, ఈవెన్ ట్రైలర్లో మీకు డైలాగ్ ఉందో నాకు తెలియదు, సినిమాలో మలయాళ డబ్బింగ్ మీరు చూస్తే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. సో అది కొంచెం ప్రాబ్లం అయింది, బట్ ఫైనలీ తనకేం కావాలో తను తీసుకునేది. సో ఏదైనా స్పెషల్ ఉందా రెడ్ వెల్వెట్ గురించి? ఆల్రెడీ మీకు నాని బ్రో చెప్పారు, చాలామంది చెప్పారు ఫస్ట్ నుంచి కూడా, స్క్రీన్ ప్లే చాలా స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ జరిగిపోయిన ఒక చాలా చిన్న ఇన్సిడెంట్ని చెప్పాలంటే పెద్ద కథ కాదు, పెద్ద ఎమోషన్ కాదు, ఇంత పెద్ద స్టోరీ నేను చెప్పట్లేదు, చాలా చిన్న పాయింట్ నేను చెప్తున్నాను. కానీ చెప్పే విధానంలో ఒక కొత్తదనం ఉంటుందన్నమాట. మీరు ఇంతవరకు చాలా చాలా సినిమాలు చూసుంటారు, బేసిక్గా ఒక షార్ట్ ఫిల్మ్ అంటే మీరే చెప్పండి ఏముంటుంది, మెసేజ్ ఓరియంటెడ్ ఉంటాయి, లవ్ స్టోరీస్ ఉంటాయి. నాకు తెలిసినంతవరకు ఇలాంటివి పెద్దగా రాలేదని నేను అనుకుంటున్నాను. సో చూసేటప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవ్రీ సెకండ్ థ్రూఅవుట్ ద ఫిలిం, స్టార్టింగ్ మీకు టైటిల్స్ పడినప్పటి నుంచి ఎండ్ కార్డ్ టైటిల్ పడేంత వరకు, టైటిల్ పడేటప్పుడు పడిపోయిన తర్వాత వరకు కూడా ఎంగేజ్ చేస్తుంది, ఎంటర్టైన్ చేస్తుంది అనమాట. ఎయిదర్ ఎంగేజ్ చేస్తుంది లేదా ఎంటర్టైన్ చేస్తుంది, ఖచ్చితంగా రెండు మీరు ఫీల్ అవుతారు. రెడ్ వెల్వెట్ స్పెషల్ చెప్పారు, ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటే అందరూ చెప్పారు, బట్ దెన్ దే వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యు ఫ్రమ్ ద డైరెక్టర్. సో మా సిస్టర్ చెప్పినట్టుగా ఏంటంటే ఆ జోనర్ అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను నేను రాసినప్పుడు, బట్ ఇది ఎలా ఉంటుందంటే సింపుల్ సస్పెన్స్, సింపుల్ డ్రామా ఉంటుంది. ఈవెన్ మీరు ట్రైలర్ చూస్తే కనుక డ్రామా బిహే, యాక్షన్ బిహే, సస్పెన్స్ బిహే అని ఉంటుంది అనమాట. సో ఆ విధంగా అన్నీ కలిపి ఉంటుంది, డీప్ కోర్ ఎమోషన్స్ ఏమి ఉండవు, బట్ యూ విల్ గెట్ ఎంటర్టైన్, యూ విల్ గెట్ హ్యాపీ, యూ విల్ గెట్ లాఫ్. నేను ఫస్ట్ టైం లాఫింగ్ ట్రై చేస్తున్నాను, కామెడీ ట్రై చేస్తున్నాను, అది కూడా వర్కౌట్ అయింది. సో ఓకే, సో లెట్స్ వాచ్ ఇట్ అవుట్ వెన్ దిస్ గెట్స్ రిలీజ్డ్. సో యాక్చువల్లీ వి ఆర్ వెరీ మచ్ వెయిటింగ్ ఫర్ ఇట్. సినిమా ఎలా వచ్చింది? సినిమా ఎలా వచ్చింది అంటే అదే చెప్తారు కదా, పట్టు పురుగు నుంచి సీతాకోకచిలుకకి వచ్చినట్టుగా ఎన్నెన్నో హడల్స్ ఫేస్ చేసుకొని, ఎన్నెన్నో డెవలప్మెంట్స్ అవుతూ, డబ్బింగ్లో, డిఐలో, విఎఫ్ఎక్స్లో, ఎస్ఎఫ్ఎక్స్లో, ప్రతి చిన్న దాంట్లో మీకు డెవలప్మెంట్, మ్యూజిక్లో ఇలా అవుతూ లాస్ట్కి ఒక బెస్ట్ ప్రొడక్ట్ తీసుకొచ్చామని మేము అనుకుంటున్నాము. లెట్స్. సో యూ బీయింగ్ అన్ యాక్టర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఐ మీన్ వాట్ ఈస్ యువర్ కోర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ఇండీస్ విచ్ ఇస్ యువర్ కోర్ స్ట్రెంగ్త్? నా కోర్ స్ట్రెంగ్త్ వచ్చి యాక్టింగ్. నేను స్టార్ట్ అయింది, నా జర్నీ అంతా చేసింది యాక్టర్గానే, అది ఎలా జరిగిందో తెలియకుండా డైరెక్షన్, రైటింగ్ అంతా వచ్చింది. బట్ ఎక్కువ రాయలేదు, నేను రాసింది 2-3 స్టోరీసే, డైరెక్షన్ చేసింది 2 మూవీసే, బట్ నా కోర్ స్ట్రెంత్ వచ్చి యాక్టింగ్. బట్ ఐ కెన్ స్టిల్ పుల్ ఆఫ్ డైరెక్షన్, ఐ గాట్ దట్ కాన్ఫిడెన్స్. మీరు అద్భుతంకి 2 lakhs ఇన్వెస్ట్ చేశారు ఫర్ ప్రొడక్షన్ అని నేను విన్నాను. సో హౌ మచ్ వాస్ ద రిటర్న్స్ ఫ్రమ్ దాట్ మూవీ? అందులోనే కాదు, ఇప్పటివరకు చేసిన ఏ ప్రాజెక్ట్లో నుంచి నాకు రిటర్న్స్ ఏం రాలేదు. బట్
ఉన్న దాంట్లో ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే అద్భుతం నుంచి నాకు ఒక 2000 రిటర్న్ వచ్చింది. అది చెప్పుకోదగ్గ విషయం కాదు. బట్ మనం చేసేది ఏంటంటే ఖచ్చితంగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసి మనం చేయము. సినిమా మీద ప్యాషన్తో చేస్తాము. రిటర్న్స్ ఒక్క రూపాయి కూడా రాదు, జీరో. జస్ట్ ప్యాషన్ ఉంటే పిచ్చి కోసం చేయాలి. కొంతమందికి ఉంటుంది అడిక్షన్, కొంతమందికి మందు అడిక్షన్, కొంతమందికి అమ్మాయిల అడిక్షన్, ఆ విధంగా కొందరికి సినిమా అడిక్షన్ ఉంటుంది. దాన్ని ఏం చేయలేము, వీ కాంట్ హెల్ప్ ఇట్. ఓకే, సో ఏదైనా ఫ్యూచర్లో అంటే స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టారా? రెడ్ వెల్వెట్ రిలీజ్ అయ్యాక ఇస్ దేర్ సంథింగ్ కమింగ్ ఆన్ టు స్క్రీన్ అగైన్? ఐ మీన్ హ్యావ్ యూ కెప్ట్ ఇట్ రెడీ? ఎనీ స్క్రిప్ట్ ఇస్ బీయింగ్ రెడీ? ఒక్క స్క్రిప్ట్ అయితే రెడీగా ఉంది, 2 క్యాపిచినో ప్లీజ్ అని. ఇది నేను 4 or 5 ఇయర్స్ బ్యాక్ అనౌన్స్ కూడా చేశాము. అప్పటి నుంచి ఉన్న ఒక చిన్న స్టోరీ తీయడానికి కుదరలేదు. బట్ దాన్ని నేను ఒక చిన్న స్టోరీ, ఒక 5-10 మినిట్స్గా ఉండే స్టోరీని ఒక 1.5 hour ఫిలింగా డెవలప్ చేసుకున్నాను. స్క్రిప్ట్ అయితే బాండెడ్ స్క్రిప్ట్ రెడీగా ఉంది. సో దీనికోసం నేను నెక్స్ట్ మాత్రం ప్రొడ్యూసర్ని చూస్తాను. సో మీరు ఐ కుడ్ సీ దట్ లీనా ఇస్ ఆల్సో దేర్ ఇన్ ఫస్ట్ మూవీ విచ్ ఇస్ ఆఫ్ యువర్స్ విచ్ ఇస్ కిస్, అండ్ ఆల్సో ఇన్ దిస్ మూవీ. ఐ మీన్ వై ఆర్ యూ చూసింగ్ హర్ ఓన్లీ రెగ్యులర్లీ? అగైన్ అండ్ అగైన్. ఎస్. సో పర్టికులర్ రీజన్ ఏంటి లేదు. అప్పుడు ఏంటంటే నేను కాలేజ్ అయిపోయింది, హీరోయిన్ కావాలి. సో నేను కాలేజ్ దాని తర్వాత చాలాసార్లు చూశాను అనమాట మా సీనియర్ అయితే. సో చేస్తుందో లేదో నాకు తెలియదు, ఫోన్ చేసి అడిగాను చేస్తా అని చెప్పింది. అప్పుడు ఏమో నేను స్టార్టింగ్లో అక్క అక్క అనేవాడిని, సో అక్కర్లేదని చెప్పింది. బట్ అది అద్భుతమే. అప్పుడు నేను తనతో పెట్టి చేసా స్టార్టింగ్లో, అది వర్కౌట్ కాలేదు. నెక్స్ట్ కిస్ షార్ట్ ఫిలిం అప్పుడు తనని తీసుకున్నాను. ఏంటంటే కొంచెం కంఫర్టబుల్, నాకు అఫోర్డబుల్, నేను చెప్పిన మాట వింటుంది. వేరే వాళ్ళని అయితే నేను హ్యాండిల్ చేయాలి, ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, వాళ్ళు కొన్నిటికి అడ్జస్ట్ అవ్వరు. తను ఏంటంటే కంప్లీట్లీ నేను చెప్పినా వింటుంది అనమాట, నా పైన తనకి 100% ట్రస్ట్. సో అది ఇందులో ఏంటంటే కొన్ని సీన్స్ ఉంటాయి, అది వల్గర్గా ఉండదు. బట్ ఇప్పుడు ఆ సీన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు చేస్తారని అడిగితే మీరు చేయాలన్నమాట, అలాంటి టైప్. సో దానికోసం చాలామందిని అడిగి వాళ్ళు చేయనని చెప్పిన తర్వాత, సో తనకి చెప్పిన తర్వాత తను చేస్తానని చెప్పింది. ఆ కంఫర్ట్నెస్ తనకి నా దగ్గర ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది అడిగి చేయించుకోవడానికి. సో అందుకని. ఓకే, సో మీ సిస్టర్కి కూడా మీరు రోల్ ఇచ్చారు, ఎందుకు అంటే అంటే సిస్టర్ ఏమి ఇచ్చారా, లేకపోతే డస్ షీ డిజర్వ్ దట్ రోల్? యాక్చువల్ డిజర్వ్ అని కాదు, సిస్టర్ అని కాదు. సో తను ఒకటి రెండుసార్లు అడిగింది, కానీ నేను ఎప్పుడు తన కోసం స్పెషల్గా ఏ క్యారెక్టర్ రాసుకోలేదు. ఇందులో నాకేంటంటే ఒక డాక్టర్ రోల్ కావాల్సి వచ్చింది, ఒక చిన్న డాక్టర్ రోల్. అప్పుడు దాకా నేను 1 or 2 మీకు చెప్పినట్లు అందరూ హ్యాండ్ ఇస్తానే వచ్చారు అలా లిస్ట్లోనే. సో 1 or 2 మెంబర్స్ అనుకోనున్నా, బట్ ఫైనలైజ్ అయితే కాలేదు. వాళ్ళు తిరుపతి కూడా వచ్చేసాను షూటింగ్ కూడా, ఇంక 1 day షూట్ ఉందనగా నాకు ఏమని పెట్టాలి అర్థం కాలేదు. సో అప్పుడు మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని అడిగాను అనమాట, వాళ్ళ సిస్టరు తిరుపతిలో ఉంటుంది. అడిగితే తను చేస్తానని చెప్పింది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో అప్పుడు అమ్మాయి చెప్పింది, మీ సిస్టర్ని అడగచ్చు కదా అని. ఆలోచిస్తే మా సిస్టర్ సెట్ అవుతుంది, ఎందుకు సెట్ కాదు అని అప్పటికప్పుడు అనుకొని తీసుకున్నా. సో అది థాట్ మీకు రాలేదు, ఇట్ జస్ట్ కేమ్ ఫ్రమ్ సంబడి ఎల్స్? కేమ్ ఫ్రమ్ సంబడి ఎల్స్. స్టిల్ షీ డిజర్వ్స్ అని చెప్పే అంత గొప్ప క్యారెక్టర్ కాదు, బట్ ఉన్న దాంట్లో తను చాలా బాగా చేసింది. మేము రెడ్ వెల్వెట్ సినిమా చూడాలి, ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు? చెప్పడానికి ఇందులో ఇది కొత్త కథ, ఎప్పుడు వినని కథ, చూడని కథ అని నేను చెప్పలేను. స్టిల్ ఒక చిన్న కథని చాలా కొత్తగా ప్రజెంట్ చేశాం, కొత్తగా చూపించాం. ఏంటంటే మీరు ఇంతవరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ అయినా చూసి ఉండొచ్చు, ఎన్ని ఫిల్మ్స్ అయినా చూసి ఉండొచ్చు, ఇది ఖచ్చితంగా స్టాండ్అవుట్ అవుతుంది. మీ సినిమా అయిపోయిన తర్వాత ఆలోచిస్తారు, ఖచ్చితంగా మీరు మీ బ్రెయిన్కి పనిపడుతుంది అనమాట. సో అలాంటి ఒక కొత్త స్టోరీ. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నా వీక్నెస్ ఏంటంటే నేను లీనియర్ స్క్రిప్ట్ రాయలేను. నేను రాయాలని స్టార్ట్ చేసినా ఎక్కడో దగ్గర తిరిగి అది నాన్ లీనియర్ కిందకే వస్తుంది. నాకు చాలా చాలా ఇష్టం, నా గ్రిప్లో 1 of my grip అని చెప్పొచ్చు నేను స్క్రీన్ ప్లే అలా రాయడంలో. నాకు ఇష్టమైన స్క్రీన్ ప్లే. సో ఇదేంటంటే మీరు చూస్తూ ఉన్నంతసేపులు, ఆడియన్స్ సినిమా చూస్తూ ఉన్నంతసేపులు, లైక్ ఒక 1st 5 minutes సీన్ అయిపోయేటప్పటికి ఒక క్లూ వస్తుంది, ఇంకొక 5 minutes అయిపోయేటప్పటికి ఇంకొంచెం రివీల్ అవుతుంది, అలా లాస్ట్కి వచ్చేటప్పటికి మీకు ఒక ఓవరాల్ క్లియర్ పిక్చర్ అనేది ఏంటి అనే ఐడియా వస్తుంది అనమాట. సో ఆన్సర్స్ అన్నీ ఆల్రెడీ మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి. స్టిల్ మీ కనెక్టెడ్ అయిపోయి ఉంటుంది, సినిమా అయిపోయి ఉంటుంది, మీకు మొత్తం అర్థం అయిపోయి ఉంటుంది, కానీ ఇంకా ఏదో మిమ్మల్ని హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇంకొకసారి చూద్దామా అనిపించే ఫీలింగ్ కూడా మీకు వస్తుంది, సింపుల్లీ డెలిషియస్. సో అది స్పెషాలిటీ, దానికోసం చూడాలి సినిమా. Yeah, of course. Actually, we are waiting for that. So,
మీరు ఎందుకు ఎక్కువ లవ్ స్టోరీ మూవీస్ తీస్తున్నారు అని అంటున్నారు యాక్చువల్లీ, బట్ దెన్ ఐ వుడ్ లైక్ టు నో వై ఇట్ సో. చాలా మంది అంటూ ఉంటారు లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తావు, లవ్ స్టోరీస్ ఎక్కువ తీస్తావు. నేను ఎక్కువ స్టోరీస్ ఏమి తీయలే, తీసింది రెండే. అద్భుతం అబ్సల్యూట్లీ అది లవ్ స్టోరీనే, అది పోయిట్రీతో కలిపిన ఒక లవ్ స్టోరీ. కిస్ ఏంటంటే అది లవ్ స్టోరీ అని చెప్పలేము మనం, ఒక అందులో రాశాను అన్నమాట కిస్ కింద ఇలా అయితే సింపుల్ డెలిషియస్ ఉందో. కిస్ ఏ రొమాంటిక్ టేల్ అన్నమాట, ఒక ఒక రొమాంటిక్ టేల్. అదేంటంటే లవ్ స్టోరీ అని కాదు, మీ సినిమా చూసి మీకు అర్థమవుతుంది అన్నమాట. సో డిఫరెంట్గా ఉంటుంది, ఇలా జరిగి ఉంటే ఏంటి, వాడు ఒక కిస్ కోసం ఒక అమ్మాయినే చంపాడు, కానీ అదే కిస్ ఒక అమ్మాయి నిజంగా నిన్ను ప్రేమిస్తే తనే వచ్చి పెడుతుంది. అంత సింపుల్ థింగ్ కోసం అంత పెద్ద దాన్ని ఇంత పెద్ద పని చేయాల్సి వచ్చింది. సో తెలియకుండా ఆటోమేటిక్గా నీకు అక్కడ లవ్ స్టోరీ అనేది ఇన్వాల్వ్ అవ్వండాలి. కమింగ్ టు రెడ్ వెల్వెట్, లీనాని మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు లీనా ఒక మంచి లవ్ స్టోరీ మంచి లవ్ స్టోరీ అని చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అసలు లవ్ స్టోరీనే కాదు, అలా కానీ రొమాంటిక్ థింగ్ ఉంటుంది, అమ్మాయి అబ్బాయి మధ్య అలాంటి సీన్స్ ఉంటాయి. స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎ లవ్ స్టోరీ. తనకి నేను ఫస్ట్ రోజు స్టోరీ నేను ఎడిట్ చేశాను, తను చెప్పింది ఏంటంటే ఫస్ట్ రోజు నాకు స్టోరీ ఎడిట్ చేశాను నాకు అప్పుడే చాలా బాగా నచ్చింది అని చెప్పింది. యాక్చువల్లీ ఏంటంటే తనకు అర్థం కాలేదు, సో అర్థం కాలేదు వదిలేసాను. షూట్కి వచ్చింది, షూట్కి వచ్చే ముందు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ డే షూట్ అయిపోయింది, సెకండ్ డే షూట్ అయిపోయింది. షూట్ అయిపోయిన తర్వాత మేము తినేటప్పుడు అడిగా, నీకు నిజంగా స్టోరీ అర్థమైందంటే నాకు ఏం అర్థం కాలేదు అని చెప్పింది. సో ఇప్పటికీ తనకు అర్థమైంది లేదో నాకు తెలియదు, మేబీ సినిమా చూస్తే అర్థం అవ్వచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లవ్ స్టోరీనే కాదు, అండ్ తెలియకుండా వస్తాయి కదా ఇప్పుడు అలా వచ్చిన సీన్స్ డైలాగ్స్ తప్ప పర్టికులర్ లవ్ స్టోరీస్ తీయాలి లవ్ స్టోరీస్ తీస్తానని నాకు అట్లేదు. సో ఫైనల్గా మీ మూవీ అంటే రెడ్ వెల్వెట్ మూవీ ఎప్పుడు రిలీజ్, ఎక్కడ రిలీజ్, విచ్ ప్లాట్ఫామ్, యూ హ్యావ్ టు కన్వే దిస్ టు అవర్ ఆడియన్స్ సో దట్ దే కెన్ వాచ్ ఇట్ అవుట్. బిఫోర్ దట్ ఈ సినిమాకి వర్క్ చేసిన కొంతమంది లైక్ నితిన్ ఆదర్శ్ మా అసిస్టెంట్గా వర్క్ చేశాడు, తనకి థ్యాంక్స్ చెప్పాలి, తను రాలేదు ఇక్కడికి. ఈ కన్నడ యాక్టర్ తన పేరు అఖిల్, తను రాలేదు, తనకి థ్యాంక్స్ చెప్పాలి. లియో సూర్యబ్రో రాలేదు, తనకి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ బాస్ క్యారెక్టర్ చేశాడు హేమంత్ని, తనది కూడా నవంబర్లోనే పెళ్ళి, సో నవంబర్లోనే మూవీ కూడా రిలీజ్ అవుతుంది, సో తనకి థ్యాంక్స్ చెప్పాలి. నెక్స్ట్ పండు బ్రో మాకు ఈ సినిమాకి అసిస్టెంట్ డిఓపిగా వర్క్ చేశాడు. యాక్చువల్గా తను ఒక రైటరు ప్లస్ డైరెక్టర్, అద్భుతం కూడా నాకు అతను చాలా హెల్ప్ చేశాడు, ఇందులో మాకు చాలా హెల్ప్ చేశాడు. సో ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు థ్యాంక్ ఈచ్ ఆఫ్ దెమ్. అండ్ ఈ సినిమాకి నాకు మలయాళం డైలాగ్స్ కోసము ఒక్కరని చెప్పలేను, ఇండైరెక్ట్గా సో మెనీ వేస్లో సో మెనీ పర్సన్స్ నాకు హెల్ప్ చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఈ సినిమా వచ్చి నవంబర్ 23 వరుణ్ ఆర్యన్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. సినిమా చూసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఇవ్వాలనుకుంటున్నాను, ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ కిడ్స్. ఇందులో కొన్ని కొన్ని బూతులు ఉంటాయి, కొన్ని కొన్ని ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. ఇదన్నీ ఏంటంటే ఆ సినిమాని ట్రూగా ఉన్నది ఉన్నట్టుగా ఒరిజినల్ ఫిల్మ్గా మేము చెప్పాలనే ప్రయత్నం మాత్రమే. సో రిలేటివ్స్ చూస్తే తిట్టచ్చు, నన్ను తిట్టచ్చు, ఎందుకు ఇలాంటి తీసామని తిట్టచ్చు. స్టిల్ నాకు నచ్చింది, నేను చేయాలనుకునేది హానెస్ట్గా నా ప్రయత్నం చేశాను అనమాట. అందుకని సినిమా స్టార్ట్ అయ్యే ముందే చూసే ముందే డిస్క్లైమర్ రాలు మీకు ప్రతి ఒక్కటి రాస్తాం అనమాట, ఏమేమి ఉంది, ఏమేమి లేదు, ఎవరెవరు చూడొచ్చు, ఎవరెవరు చూడకూడదని. దాన్ని బట్టి మీరు ఫాలో అయితే తీస్తే సరిపోతుంది. చూసిన తర్వాత సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, స్టార్టింగ్లో 18+ చేసిన తర్వాత నువ్వు 18 కాకుండా 16 ఏజ్ అయ్యిండు చూసి నన్ను తిట్టకూడదు అనమాట. నేను డిస్క్లైమర్ వేసా, నా బాధ్యత నాది. సో ఫైనలీ యూ కన్వేడ్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు కన్వే టు ద ఆడియన్స్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ ఎల్స్? ఎస్, సంథింగ్ ఎల్స్ ఇస్ లైక్ సినిమా అందరికీ నచ్చుతుంది, అందరికీ అందరినీ సాటిస్ఫై చేస్తుందని నేను చెప్పలేను, బట్ నచ్చితే మాత్రం మీ మనసుకి చాలా హద్దుకుంటుంది, చాలా ఆలోచిస్తారు, చాలా మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ మీకు రావాలంటే నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడాలి. చూసేది ఇంట్రెస్ట్ లేకుండా కాకుండా, స్కిప్ చేయకుండా, స్టార్టింగ్ నుంచి ఎండ్ కొంచెం ఆ 45 to 50 minutes శ్రద్ధ పెట్టి చూస్తే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ మిగులుతుంది. మీరు ఒక రూపాయి పెట్టక్కర్లేదు, జస్ట్ మేము అడిగేది ఆ టైం మాత్రమే, అదొక హెల్ప్ చేయండి, చూడండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ వరుణ్. రెడ్ వెల్వెట్ అనే సినిమా నవంబర్ 23 రోజు రిలీజ్ అవ్వబోతుంది వరుణ్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్లో. అందరూ తప్పకుండా చూడాలి, ఇంకా అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నాకేం జరిగినా సరే ఈ రోజు జరగాలి. గో ఫక్ యువర్ సెల్ఫ్. నేను ప్లాన్ చేస్తే ఇలా ఉండదు. ఇంత
కోలా ఉంటుంది. ఉనకెనడా పురించి చెప్పు. నమ్మ మనసు నమ్గే ಒಳ್ಳೇದು ಮಾಡಿದ್ರೆ ದೇವರು ಓತ್ತಾ